అత్యంత నితిపాత్రమైనటువంటి సాయినాథుని యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ నాకు సాక్షాత్తు సాయిబాబా స్వరూపమైనటువంటి మాతృశ్రీ చుండూరు కామేశ్వరమ గారికి కులమ్మగారి యొక్క పాదపద్మములకు సాష్టాంగ నమస్కారం అర్పిస్తూ ఈనాటి ఈ సత్సంగ కార్యక్రమం మనం ప్రారంభం చేసుకుంటున్నాం నిన్నటి రోజున దివ్యంగా భవ్యంగా నండూరులో చుండూరు కామేశ్వరం గారు పులమ్మగారు స్థాపించినటువంటి మందిరం అరవైలో స్థాపించారు ఆ మందిరానికి దివ్యంగా వార్షికోత్సవం జర జరిగింది సాయినాథని యొక్క కృపచేత దాంట్లో పాల్గొనటువంటి భాగ్యం ఆ ఫోటోలన్నీ కూడా చాలామందికి అంటే మన గ్రూప్లో షేర్ చేయడం జరిగింది ఎందుకని చెప్తున్నానంటే మాతృమూర్తి నిజమైనటువంటి మాతృమూర్తి ఎవరు అంటే మనకి జన్మనిచ్చినటువంటి మాతృమూర్తి శాస్త్రాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి సర్వ తీర్థాలకి సర్వక్షేత్రాలకి ఆధారభూతం తల్లి అంతకన్నా గొప్ప తల్లి ఎవరు అంటే అసలు ఉన్నారా అంటే ఉన్నారు అంతకన్నా గొప్ప తల్లి ఎవరంటే సద్గురుమూర్తి తల్లిగా భావించవచ్చు తండ్రిగాను భావించవచ్చు అందుకోసమే అక్కడ మనకు తత్వం కనిపిస్తూ ఉంటుంది ఎందుకని అర్ధనారేశ్వరతత్వం గురుతత్వంగా కనిపిస్తుందంటే మనకి శిక్షణను ఇచ్చేటప్పుడు తండ్రిగా మనల్ని పెంచి పోషించేటప్పుడు తల్లిగా కనిపిస్తూ ఉంటుంది అది ప్రధానమైనటువంటి ఉద్దేశం మరొక ఉద్దేశం కూడా ఏంటంటే జ్ఞానపరంగా చూసినట్టయితే అర్ధనారేశ్వర తత్వంలో ఆ అమ్మ జగన్మాత అయినటువంటి పార్వతీదేవి తల్లి ఈ సృష్టికి మూలం మరి ఆ సృష్టి ఉన్నది అని ఎవరు గమనించాలి ఎట్లా తెలుస్తుంది మనకి అంటే జ్ఞానము చేత మాత్రమే తెలుస్తుంది అర్థమవుతుంది కదండి సృష్టికి మూలం జగన్మాత జగన్మాత లేకుండా అసలు సృష్టి లేదు ఆ సృష్టి ఉన్నది సృష్టించారు ఆ సు సృష్టించిన సృష్టిని గమనించేది ఎవరు ఆ గమనించేదే జ్ఞానం అండి అంటే జ్ఞాన రూపంగా పురుషుడు ప్రకృతి రూపంగా మనకి అమ్మ జగన్మాత దర్శనమిస్తూ ఉంటుంది అందుకోసమే ఆ రెండు అవిభాజ్యము విడదీయటానికి వీలు లేదు ఈరోజు మాతృదినోత్సవం అంట ఇందాక వారు చెప్తే తెలిసింది ఆ మాతృమూర్తి అంటేనే ప్రేమకు మనకి అలవాలం ప్రేమ ఎక్కడ ఎంత కష్టంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా పెళ్లి చేసుకొని వెళ్ళినటువంటి ఆ తల్లి వయసుతో సంబంధం లేదు ఎంత వయసు వచ్చినా సరే ఎంత కష్టంలో ఉన్నా ఆ పుట్టింటికొచ్చి ఆ తల్లి ఒడిలో ఆ తల వాలిస్తే ఆ ప్రేమ వేరండి ఆ సేద తీరిపోతుంది అంటే ఆ తల్లికి ఆ శక్తి ఉన్నది ఎందువలన అంటే ప్రేమ చేత ఆ శక్తి ఉన్నది అలాగే కోటి తల్లుల ప్రేమని శ్రవించేటువంటి ఆ ఆ ప్రసరణ జరుగుతూ ఉంటుందండి ఎక్కడ అంటే సద్గురుమూర్తి అయినటువంటి అది ఎవరు సద్గురుమూర్తి ఎవరి గురువు అయితే వాళ్ళ దగ్గర వచ్చేటువంటి ప్రేమకి సాటి పోటీ జగాన లేదు ఏమిటి తల్లి ప్రేమకిను సద్గురు ప్రేమకి భేదం అంటే తల్లికి అంత చెయ్యాలని మనసులో ఉంటుంది కానీ తల్లి అన్ని చేయగలదా అన్ని చేసే స్థితిలో ఉండదు ఆమెకి మనసులో ఉంటుంది చేయాలని అదే సద్గురుమూర్తి దగ్గరికి అయితే ఆయన ఘటనాఘటన సమర్థుడు ఏమైనా చేయగలడు సృష్టికి ప్రతి సృష్టి చేయగలడండి అది ఆయన యొక్క ప్రేమ పరాకాష్ట పరమ ప్రేమని గనక ఒక్క మూసలో పోసి ఆ రూపం తీస్తే ఆ రూపమే గారు ఆ రూపమే సాయిబాబా ఆ రూపమే దక్షిణామూర్తి అని ఏ గురుస్వరూపమేనానండి గురు స్వరూపాలు వేరు వేరు కావచ్చు ఆ గురు స్వరూపం వేరు కావచ్చు ఆ రూపం వేరు కావచ్చు కానీ అందులో ఉన్న గురు తత్వం మాత్రం ఒకటే ఇది మాత్రం మాత్రం మనం మర్చిపోకూడదు అప్పుడు మనకి భేదభావం ఎక్కడా కూడా కనిపించదు తల్లులు వేరు కావచ్చు ఆ తల్లి ప్రేమ ఒకటే కదా అట్లాగే గురు రూపాలు వేరు కావచ్చు దక్షిణామూర్తిని మనం గురువుగా తీసుకుంటాం భగవాన్ రమణ మహర్షిని కొందరు గురువుగా తీసుకుంటారు సాయిబాబాని గురువుగా తీసుకుంటాం ఏ రూపం చూసినా ఎక్కడ పూర్ణత్వం గురువు అంటే ఏమిటి అంటే రూపాలకు అతీతమైనటువంటిది అని అసలు రూపాలు చూస్తే అది గురుతత్వాన్ని అర్థం చేసుకున్నట్టు కాదండి ఎంతకాలం మనం నామాన్ని రూపాన్ని పట్టుకుంటామో అంతకాలం పరిమితమే అదేమిటండి మీరు చెప్తున్నారా నేను చెప్పట్లేదండి సాయిబాబా సచ్చరిత్రలో సుస్పష్టంగా సాయిబాబాని ఈ విషయాన్ని మనకు తెలియజేశారు నాయన కేవలం నువ్వు చూసేటువంటి రూపమే సాయిబాబా అనుకున్నట్టయితే నీకు నా గురించి కొంత మాత్రమే తెలిసినట్టు పూర్ణంగా తెలిసినట్టు కాదు నా యొక్క సంపూర్ణ స్వరూపాన్ని దర్శించినట్టు ఎట్లా అవుతుంది అమ్మ దయచేసి వీడియోస్ ఆన్ చేయండి అమ్మా ఎందుకు అంత మనం వీడియో పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది కదా నేను ఎవరితో మాట్లాడుతున్నాను చూడాలి కదా మీ పేర్లు కనిపిస్తే ఉపయోగం ఉంది దయచేసి వీడియోలు అందరు ఆన్ చేయండి అమ్మా ఇది సత్సంగం ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్ దయచేసి అందరూ కూడా వీడియోస్ ఆన్ చేయండి అప్పుడేంటంటే మనకు ఆ భావం తెలుస్తూ ఉంటుంది ఆ భక్తి తెలుస్తూ ఉంటుంది ఆ ఆనందం మనలో కనిపిస్తూ ఉంటుంది ఇది నెక్స్ట్ నెక్స్ట్ టైం కూడా చెప్పండి వీడియోస్ ఆన్ మాత్రం మస్ట్ అండి వీడియోస్ ఆన్ చేయకుండా అసలు మనం జూమ్ మీటింగ్ చేసే ఉద్దేశమేది కదా లేకపోతే ఫోన్ కాల్లో కాన్ఫరెన్స్ చేయొచ్చు కదా మీరు చక్కనైన ప్రదేశాలు అన్నిట్లో మనం సత్సంగానికి కూర్చున్నామండి మనం పురాణానికి మనం దేవునికి ఒక కథ వినడానికి కూర్చోలేదు మన జీవితాన్ని బాగు చేసుకోవడం కోసం ఎన్ని జన్మలెత్తినా దొరకనటువంటి పరమ సత్సంగానికి కూర్చున్నాం మనం ఇక్కడ ఊరికే కూర్చోలేదు కాబట్టి సత్సంగానికి ఎట్లా కూర్చోవాలంటే శుభ్రంగా స్నానం చేసి సాధ్యమైనంత వరకు అవకాశం ఉంటే లేకపోతే మొహం కాళితులు కడుక్కొని ఆ భగవంతుని ప్రార్థన చేసే స్వామి నా జీవితాన్ని ఉద్ధరణ కోసం మీ అనుగ్రహంతో జరుగుతున్నటువంటి అఖండమైనటువంటి ఆనందంతో పరిపూర్ణమైనటువంటి ప్రేమభావంతో జరుగుతున్న సత్సంగంలో నేను ఈరోజు పాల్గొంటున్నాను సాయిబాబా నాకు ఒక మార్గాన్ని నిర్దేశించరా ఎట్లా నిర్దేశిస్తారు సాయిబాబా అంటే అన్యాపదేశం అంటాం అన్యాపదేశం అంటే సద్గురువు డైరెక్ట్గా కఫిని దారి సటగా పట్టుకొని చేతిలో తమ్మిరకు పట్టుకొని అమ్మ రా కూర్చో అని చెప్తారా చెప్పరు అట్లా చెప్పరు అన్యాపదేశంగా వస్తుంది ఎక్కడి నుంచైనా రావచ్చు అయితే వచ్చింది నేను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానా లేదా అనేది అత్యంత ప్రధానమైన విషయం కాబట్టి దానికి చూపించేటువంటి సీరియస్నెస్ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ కదా మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తాం చాలా ముఖ్యమైన విషయానికి పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు వెళ్తా దానికన్నా అత్యంత కళ్యాణప్రదమైనటువంటిది ఈ సత్సంగం ఎందుకంటే జీవితం మారిపోతుందండి ఒక్క సత్సంగంలో ఒక విషయం నా హృదయాన్ని పట్టుకుందా లేదు లేదు నా హృదయం దాన్ని పట్టుకుందా ఈహె మన నా జీవితానికి తిరిగే ఉండదు అంత అద్భుతమైన సత్సంగం మనం ఇంతకుముందు కూడా మనం ఈ సత్సంగానికి ఈ ప్రవచనానికి మనం దానికి మనం వ్యత్యాసం తెలుసుకుని ఉన్నాం అయితే మనం ఏం చేస్తున్నామంటే యుఎస్ వాళ్ళకు జరిగినటువంటి సత్సంగం కానివ్వండి ఇప్పుడు మీకు జరుగుతున్న సత్సంగం కానివ్వండి ఇది యూట్యూబ్లో మీకు ఏర్పాటు చేయబడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నేను కొన్ని అది అది తప్పకుండా ఒక్క విషయం అండి ఒకసారి వింటే ఇంపాసిబుల్ 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 అసలు అర్థం కాదు ఒకసారికి ఎట్లా అర్థం అవుతుంది మన విషయాన్ని గ్రహణం చేస్తాం అర్థం చేసుకుంటాం కొన్ని కొన్ని సందర్భాలు మన మనసుకు పురతనిస్తుంది హృదయం ద్రవిస్తుంది ఆనందం తాండవిస్తుంది సాయిబాబా దర్శనం కూడా అవుతుంది కొన్ని కొన్ని పదాలలో అందుకని నడిపిస్తున్నది సత్ అండి సత్ అంటే సాయిబాబా అని అది మరలా మరలా పునచ్చరణ చేసుకోవడానికి దాన్ని మరలా దర్శించడం కోసం మనం ఏం చేస్తాం చక్కగా ఆ వీడియో ఏర్పాటు చేస్తాం కదా ఆ వీడియోని మరలా మరలా దర్శించవలసిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ టైం నుంచి నేను ఆ ప్రశ్న యాక్చువల్గా ఇవాళ అడుగుదాం అనుకున్నాను సో ముందే నేను నరసింహరావు గారితో మాట్లాడినప్పుడు మీ అందరికీ షేర్ చేశారని చెప్పారు సో ఆ ప్రశ్న ఇప్పుడు వేను నెక్స్ట్ సత్సంగం సాధ్యమంతా త్వరగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం అది చూడండి తర్వాత చూసినప్పుడు అనేక ఆలోచనలు మనకు వస్తాయండి అనేక పరిప్రశ్నలు ప్రశ్నలు వస్తాయి అవన్నీ కూడా మీరు ముందే పంపించినట్టయితే మనం ఆ క్లియర్ చేయడానికి కూడా అవకాశం ఉండదు లేకపోతే ఏమంటే విని వెళ్ళినంత మాత్రాన ఎటువంటి ప్రయోజనం ఉండదు సత్తుతో సంగమించే వరకు మనకు మనశ్శాంతి ఉండదు ఒకే ఒక చోట అండి మనిషికి మనశ్శాంతి వచ్చేది ఆ సత్స్వరూపమైనటువంటి ఆ మాతృ ప్రేమకు కోటి రెట్ల ప్రేమైనటువంటి సాయిబాబాలో మనం ఏ రోజైతే సంగమిస్తామో అక్కడతో దుఃఖాలన్నీ ఆఖరి భయం పోతుందండి బాధ ఉండదండి అప్పుడు భక్తుని జీవితం ఎట్లా ఉందో మనకు దర్శనం అవుతుంది ఎందుకని అది వేరే వాళ్ళది కాదు ఇప్పుడు మన సచరిత్రలో చదువుతున్నాం అంటే వేరే భక్తులు జరిగినటువంటి చదువుతున్నాం మంచిదే అవి మనకి చాలా ఉత్తేజాన్ని ఇస్తాయి మనసుని ఆందింపజేస్తాయి మన చాలా ఉత్సుకతతో ముందుకు వెళ్ళడానికి అవకాశం వస్తుంది అదే మన జీవితంలో జరిగితే అదే ఒక నిజమైనటువంటి సత్ చరిత్ర అవుతుందండి అదే నిజమైన సత్ చరిత్ర అప్పుడు నాకు ప్రపంచంతో సంబంధం ఉండదండి నిజం చెప్పాలంటే భక్తుడికి మొట్టమొదట జరిగేది అంటే ప్రపంచంతో సంబంధం ఉండదు మరలా జాగ్రత్తగా వినండి ప్రపంచం అంటే ఏంటో తెలుసా దుఃఖము భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు నాన్న ప్రపంచం దుఃఖాలయం అంటే ఇది దుఃఖాలయం ఇది జగన్మాత సృష్టి అది దుఃఖాలయం కాదు మన ఆలోచనలు మన భయాలు మన బాధలు మన దుఃఖం ఇవన్నీ కూడా కలిపి అది సంసారము అది ప్రపంచము ఆ ప్రపంచంతో మనకు సంబంధం ఉండదు ఎందువలన నువ్వు సత్తుతో సంగమించావు కదా ఎప్పుడైతే నది సాగరముతో సంగమిస్తుందో ఈ నది ఉంటుందండి ఆలోచన చేయండి నది ఎంతకాలం ఉంటుందో అంతకాలం సాగరంతో సంగమించినట్టే కదా అంటే ఎంతకాలం సత్సంగం జరగదో అంతకాలం దుఃఖం ఉండి తీరుతున్న అందులో ఆశ్చర్యం లేదు ఒకసారి నది ఆ సముద్రంలో కలిసే ప్లేస్ ఉంటాయి మీరు చూడండి సంగమం ఉంటాం సంగమిస్తుంటాయి ఆ సంగమించినప్పుడు పూర్తిగా రూపురేఖలు మారిపోతాయి నేను నదిని అని చెప్పడానికి అవకాశమే ఉండదు నది అని చెప్పిందంటే అది సంగమించలేదని లేక బాబా చెప్తారు ఎందుకు నా నువ్వు బాధపడతావు నది సాగరమున సంగమించు రీతిగా ఈ జీవులన్నీ నాలోనే సంగమిస్తున్నాయి ఈ సత్యం నీకు ఎప్పుడు ఎరుకలోకి వచ్చిందో నీకు ఇంకా భయం ఏంటి నాన్న నీకు బాధ దేని గురించి ఇక్కడ ఏది శాశ్వతమని నువ్వు భయపడుతున్నావు ఏది ఏ శాశ్వతం నువ్వు బాధపడుతున్నావు శాశ్వతం అయినటువంటిది నేను జరిగేది ఖచ్చితంగా నా భక్తులంతా నాలోనే నది సాగ నది నది సాగరమున సంగమించిన రీతిగా నాలోనే కలిసిపోతున్నారని చెప్పారు సాయిబాబా అంటే ఆ గురువుల గురువు మరలా అండి గురువులు వేరు కావచ్చు గురుతత్వం ఒకటే మాతృమూర్తులు వేరు కావచ్చు మాతృతత్వం మాత్రం ఒకటే అంత అట్లా అంత ప్రేమతో మన అందరం కూడా బాబా వారి యొక్క కృపానుగ్రహం ఉంటే తప్ప సత్సంగం జరగదండి మొట్టమొదట ఎప్పుడైనా సత్సంగం జరుగుతుందంటే ఇంకొక విషయం చెప్తున్నాడండి ఏ రోజున నేను పోతుందో ఆ రోజునే సత్సంగం ఆ రోజునే కళ్యాణం ఆ రోజునే ఆనందధామానికి తలుపులు తెరవబడతాయి ఎంత కాలం ఉంటుందో అంత అంతకాలం సంగమం జరగదండి అవన్నీ ఒట్టి మాటలు ఇది సాయిబాబా సాక్షిగా సచ్చరిత్ర ప్రమాణంగా చెప్తున్నటువంటి విషయం అంత తేలిక అంత కష్టమా తేలిక కష్టాలు కాదు నాకు నిజంగా అవసరమా నాకు నిజంగా కావాలా నీకు నిజంగా కావాలి నాన్న నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను నేను ఇక్కడ ఉన్నంగా నువ్వు దుఃఖపడవలసినటువంటి అవసరం ఏమిట్రా కర్మ ఏమిటని సాయిబాబా అడుగుతున్నారు రానాన్న ఒళ్ళో కూర్చో అంటే సాయిబాబా నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అది చెయ్యాలి ఇది చెయ్యాలి నేను కబుర్లు ఆడుతున్నాను తప్పు మన దగ్గర ఉంది కదా అన్ని అవతల పారేసి అన్ని అవతల పారేయాలంటే నా దుఃఖాన్ని బాధని పక్కన పెట్టేశాను అది కదా సాయిబాబా మీ భారాలు నా పడ నాపై పడవేయండి నేను మోస్తానని చెప్పింది అది కదా నానెత్తినే సామాను పెట్టుకుని నానెత్తినే దుఃఖం పెట్టుకుని నేను సాయిబాబాను పూజ చేస్తున్నానని చెప్పడంలో అర్థం ఏముంది అట్లా వదిలేయగలమా వదిలేస్తేనే సౌఖ్యం అండి ఆ వదిలేస్తేనే నేను పోతుంది దీనికి ఏమిటి ప్రమాణం వేదం ప్రమాణం అమృతత్వం అంటే పూర్ణత్వం అంటే ఆనందం అంటే ప్రేమ అంటే భగవంతుడు అంటే ఇవన్నీ కూడా దేన్ని సంకేతం చేస్తున్నాయంటే పూర్ణత్వాన్ని సంకేతం చేస్తుంది ఇవన్నీ ఒకటే దానికి పర్యాయ పదాలు అన్నాదే దర్శనం అన్నాదే అమ్మగారు అడుగుతుండేవారు ఏమైనా నాయనా సిద్ధి భోజా బాబా దర్శనం అయిందా బాబా దర్శనం దర్శనం అంటే ఏంటంటేది అక్కడ క్రియ కాదండి దృష్టి దర్శనం జరిగితే పూర్ణత్వం అండి దర్శనం ఒకటే పూర్ణత్వం కాబట్టి మీకు ఏ ఏ ప్రశ్నలు ఉన్నా మనం ఇక్కడ దాని ఎందుకంటే ఆ ప్రశ్న మనకు అడ్డంగా ఉంటుంది ఆ ప్రశ్నను ఎప్పుడైతే మనం క్లియర్ చేసుకున్నామో మన మన బాట సాఫీగా సాగిపోతుంది కాబట్టి మీకు ఏదున్నా కూడా ఇక్కడ చాట్ మిషన్ చాట్ దాంట్లో మీరు టైప్ చేయచ్చు లేదంటే ముందుగా పంపిస్తే మరీ మంచిది కాబట్టి దయచేసి అందరూ కూడా వీడియో ఆన్ చేసుకోండి ఇంకా కొంతమంది ఆన్ చేసుకోలేదు కారణం ఏదో స్ట్రాంగ్ కారణమై ఉండాలి సాధ్యమంతా వీడియో స్టార్ట్ చేసుకోండి దట్స్ ఆల్ ఐ డోంట్ వాంట్ రిపీట్ అయ్యాన్ అంటే కాబట్టి ఇక్కడ మనకు జరగబోతుంది ఏంటంటే సత్సంగము సత్సంగములో దర్శనం అవుతుంది ఇది కేవలం విని వదిలేసేటువంటి విషయం కాదు కాబట్టి ఆ వీడియోని మరలా 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 వింటే తప్ప అది దర్శనం కాదు కాబట్టి కోటి తల్లుల ప్రేమ స్వరూపమైనటువంటి ఆ సాయినాథునితో కలయికి నిజమైన సత్సంగం కాబట్టి ఈ రోజున మాతృమూర్తికి సద్గురుమూర్తికి భేదం మనం చెప్పుకున్నాం ఏమిటది మాతృమూర్తికి ఏదైనా చేయాలనేటువంటి ప్రేమ ఉంటుంది కానీ చేసేటువంటి శక్తి ఉండదండి సాయినాథుడికి ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది అయితే మనకు వెంటనే అనిపిస్తుంది మరి సాయిబాబా నా కోరికలన్నీ తీరుస్తారా అండి వాస్తవం ఏంటంటే సాయిబాబా కోరికలు తీర్చడం కాదండి ఖచ్చితంగా తీరుస్తారు లేకపోతే మనందరం సాయిబాబాని పూజిస్తామా చేయం అది పాయింట్ నెంబర్ వన్ అంతేకాదు సాయిబాబా చేసేటువంటి గొప్ప మేలు ఏంటో తెలుసా అండి కోర్కెలు తీర్చడమే కాసుమా లేని స్థితికి తీసుకెళ్తారండి అది ఆనంద ఆనంద సాగరం అక్కడ ఉన్నది మీరు సముద్రం ఒడ్డునే మీకు ఉంటాయండి కొంత దూరం దాటిన తర్వాత గంభీరంగా ప్రశాంతంగా స్థిరముగా ఉంటుంది కోరికైనా తిరనివ్వండి ఏదైనా రానివ్వండి ఎన్ని సాయిబాబా ఇచ్చినా మనస్సు ప్రశాంతతను పొందలేదు ఎందుకనంటే అలలు వస్తున్నాయి మనం ఒడ్డునే ఉంటున్నాం మనం ఒడ్డునే ఉంటాం రత్నాలన్నీ కూడా గర్భంలో ఉన్నాయి కదా సాయిబాబా చెప్తున్నారు నాన్న నీవు ఆనందధామాన్ని చేరాలంటే ఒక్క అడుగన్న వెయ్యివేరా నువ్వు ఒడ్డునే ఉండి ఆ అలల తాకిడికి నువ్వు తట్టుకోలేకపోతున్నావు మాట్లాడితే సాయిబాబా సాయిబాబా అని పిలుస్తున్నావు నేను వస్తా నేను రక్షిస్తాను ఒక్క అడుగు ఒక్క అడుగు ఏమిటా అడుగు ఇది పెద్ద ప్రశ్న మనం చాలా అడుగులు వేస్తున్నాం కదా అనుకుంటున్నాం మనం ఏమిటా అంటే జాగ్రత్తగా గమనించండి మన ప్రయాణం ఎంతసేపు కూడా దక్షిణానే వెళ్తున్నదండి ఎంతసేపు మన ప్రయాణం దక్షిణానికి వెళ్తున్నది దక్షిణం అంటే గుర్తుపెట్టుకోండి కోర్కెలమయం ఆరాట పోరాటాలు అశాంతి దుఃఖం భయం క్రోధం ఇవన్నీ ఇవన్నీ కూడా దక్షిణంలో ఉంటాయి నేనేం చేస్తున్నానంటే బాబా నాకు ఈ మార్గంలో మీరు హెల్ప్ చేయండి నాకు సహాయం చేయండి నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నానంటే ఏం పర్లేదు బిడ్డ అని చెప్పి మొట్టమొదటి ఆయన ఏం చెప్పకుండా మన కోరికను తీరుస్తున్నారు కొంత స్వాంతాన్ని కలిగిస్తున్నారు ఎందుకు అంటే సాయిబాబా చెప్పింది వింటామేమో అని కలిగిస్తున్నారు కానీ ఏం చేస్తున్నాం మనం అదే మార్గంలో ప్రయాణాన్ని సాగిస్తున్నాము బాబా చెప్పిన ఒక్క అడుగు ఏంటో తెలుసా అండి ఉత్తరం వైపుకు ఒక్క అడుగు అయినా ఎటుపక్కకి ఉత్తర దిక్కుకు ఒక అడుగు ఏమిటా ఉత్తర దిక్కు కోరికల్నే చూస్తున్నావు ఇన్నాళ్ళు నన్నెప్పుడు చూస్తావు అదేంటి బాబా మిమ్మల్నే కదా చూసి నేను అడుగుతున్నాను అంటావేమో నీ హృదయంలో కోరికలు బాధాతప్తంతో ఉన్నప్పుడు నా దర్శనం అసలు దర్శనం కాదు ఎంత ఎంతకాలం నీ మనసులో ఆవేదన దుఃఖము ఈ తాపత్రయంతో రగిలిపోతున్న హృదయం నుంచి నా పూర్ణ నా పూర్ణత్వాన్ని నా స్వరూప స్వభావాన్ని నువ్వు ఏనాటికి దర్శించలేవు 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 ఎప్పుడు దర్శించగలను సాయిబాబా ఎప్పుడు నీ మనస్సు పరిపూర్ణంగా నా ఎందు విశ్వాసాన్ని ఉంచుతుందో నా తండ్రి నా నా మేలు నాకన్నా నా తండ్రికి బాగా ఎరుక నాకు ఏదేది జరుగుతున్నదో అదంతా కూడా సాయిబాబా అనుగ్రహంతో జరుగుతుంది ఆ వచ్చిపోయేవాడితో నాకేం సంబంధం లేదు ఎందుకంటే సాయిబాబా చూసుకుంటారు అని ఎప్పుడైతే అన్ని వదిలేసి భారములన్నీ వదిలేసి పరమ ప్రేమతో నీ కృపకి నేను పాత్రున్నయ్యాను సాయిబాబా మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా నాకేం అక్కర్లే సాయిబాబా అని ఎప్పుడైతే నీ తల సాయిబాబా ఒడిలో వాలుస్తావో అది మొదటి మెట్టు రెండవ మెట్టు మొదటి మెట్టే చివరి మెట్టు అండి మెట్లు లేవు ఎప్పుడైతే సాయిబాబా ఒడిలో నువ్వు తల వాల్చావో ఆ ఒక్కడిగండి సాయిబాబా ఏమంటుంది ఎన్నాళ్ళు నీ బాగు కోసం నువ్వు తాపత్రయ పడుతున్నావు నాన్న అదే నీ దుఃఖానికి మూలం నీ దుఃఖానికి కారణం అది నువ్వెందుకు బాధ్యత వహిస్తున్నావు నేనున్నాను కదా ఒక విషయం గుర్తొస్తుంది నాకు అర్జున్ని చంపేస్తాను రేపని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు కథలో విషయాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం భీష్మాచార్యుని నిందిస్తాడు దుర్యోధనుడు ఏం తాత నువ్వు అనుకుంటే అసలు వీళ్ళందరినీ నిలబడతారా ఒక అరగంటలో మొత్తం వీళ్ళందరినీ కూడా హతమార్చగలిగినటువంటి సామర్థ్యం నువ్వేం సామాన్యుడివే నీవు ఇటు పక్క ఉన్నా కూడా అటు పక్క పక్షపాతిగా ఉన్నట్టున్నావు నువ్వు సరిగా యుద్ధం చేయటం లేదని దుర్యోధనుడు ఆడతాట అప్పుడు భీష్మాచార్యుడు భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు రేపు లేపేస్తాను అని చూస్తుండమని చెప్పేసి భీష్మాచార్యుడు యొక్క ప్రతిజ్ఞ అంటే సామాన్యం కాదండి లేపేస్తే చంపేస్తాడు చంపేస్తాడు కృష్ణుడి దగ్గర నుంచి కూర్చొని అందరూ తలకాయ పట్టుకొని కూర్చున్నారు ఈ యొక్క విపత్తు నుంచి ఎట్లా బయటపడాలి భగవంతుడా ఏ సామాన్యుడుగా ప్రతిజ్ఞ చేసింది అని వీళ్ళంతా తలకాయ పట్టుకొని కూర్చుంటే అసలు ఈ అర్జునుడేమైపోయాడ కనిపించలేదు అక్కడెక్కడ కనిపిస్తలేదు అర్జునుడు ఏమన్నా ప్రాయోపవేశం చేశాడా ఏమి భయపడే అని వీళ్ళు కంగారు పడుతున్నారు అన్నాడు కదా భయపడి ఎట్టని పోయాడా లేకపోతే అసలు ప్రాణమే తీసుకున్నాడా ఏమైపోయిందా అని వీళ్ళందరూ వెతుకుతూ ఉంటే ఆ యుద్ధం చేసిన రాత్రిపూట పడుకునే గుడారాలు ఉంటాయి కదండి వాళ్ళ విశ్రాంతి స్థానాల స్థాన స్థానం ఉంటుంది కదా ఆ స్థానాలు శుభ్రంగా గురు పెట్టు పడుకున్నట్ట అర్జునుడు ఇది చూడంగానే వీళ్ళు ఓడు మండిపోయింది మేమందరం నిన్ను చంపుతాడని మేమందరం భయపడుతూ ఉంటే ఇట్లా పడుకొని నిద్రపోతున్నామేమి అంటే అప్పుడు ఆయన చెప్పారట నన్ను రక్షించే కృష్ణుడు ఉండంగా ఆ బాధ్యత కృష్ణుడికి రాకే సంబంధం పంపన్నట్టు ఎంత అంటే కథ కథలో ఉన్న అంశం అండి అక్కడ భక్తిని పెం పెంపొందించేటువంటి అంశాన్ని మనం చూడాలి ఆ స్థితి అండి సాయిబాబా ఒక్కడిగేమంటుంది ఆ ఒక్కడికే నా ఆ ఒక్కడిగా చివరడుగురా ఏ నీకు దుఃఖం లేదు భయం లేదు బాధ లేదు ఎందుకని అక్కడ నా తండ్రి నాకు పరమ రక్షణలో ఉన్నాడు పరమ నా తండ్రి రక్షణలో నేనున్నాను అక్కడ ప్రతిజ్ఞ చేసింది ఎవరు సాయిబాబా సాక్షాత్తు ఎవరైతే ద్వారకా మా అని పేరు పెట్టారో ఆ ద్వారకా నాథుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు ఈ ద్వారకా నాయు నాథుడైనటువంటి సాయినాథుడు ఒకటే అందులో ఏమి సందేహం లేదు బాబా చెప్తారు నా నాలుగు చేతులు అడ్డేసేనా నా బిడ్డల్ని నేను రక్షిస్తానని చెప్తున్నాడు సాయిబాబా ఏమి ఏమి ప్రతిజ్ఞ అసలు అది భక్తులను రక్షించడానికే సాయిబాబా వచ్చింది కాకపోతే మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం నేను అయ్యానా లేదా అని నాకు ఎప్పుడూ భయంగా ఉంటుంది ఎందుకంటే భక్తులు అయితే కదా సాయిబాబా రక్షించేది నాకు నేను అనుకోవటం కాదండి అనుకోవటం కాదు నా జీవితంలో ఆ సత్యం ప్రభవించాలి ఏమిటండి గుర్తు నేను భక్తున్న అయ్యానా లేదా అంటే సాయిబాబా తప్ప మరొక ఆలోచన రానే కూడదు ఎందుకని మొత్తం సాయిబాబా చూస్తున్నారుగా నిజంగా చెప్పాలంటే ఆ జీవితమే జీవితం అండి ఆ జీ వాళ్ళు ఎంత ఆనందాన్ని పొందబోతే అసలు అన్నిటినీ అలా అసలు నిజంగా నెత్తినేసుకుంటే బాధ కానీ వదిలేస్తే బాధే ఏముంది చెప్పండి వదిలేయటం అంటే నిజంగా సాయిబాబా నడిపితే కృష్ణుడే సారథ్యం చేస్తే ఎంత సమర్థవంతంగా ఉంటుంది ఎంత అందంగా ఉంటుంది ఎంత సౌందర్యంగా ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ రియల్ సక్సెస్ అండి మనం సక్సెస్ అయ్యాడు సక్సెస్ అయ్యాడు అంటుంటాం నిజంగానే చాలా మందిని చాలా మందితో సూటిగా మాట్లాడి అడిగినటువంటి విషయం ఏంటంటే వీళ్ళందరూ సక్సెస్ సక్సెస్ అంటున్నారు కదా మా అబ్బాయి అమెరికాలో అండి బాగా సంపాదించండి బాగా సెటిల్ అయ్యాడండి అంటే ఈ తండ్రి పాప ఆనందంగా చెప్పుకుంటాడు సంతోషంగా తప్పులేదు కానీ ఆ వ్యక్తిని అడిగి చూడండి ఎందుకంటే నేను కూడా అమెరికాలో ఉండొచ్చాను కాబట్టి నేను ఆ విషయం చెప్పగలను ఈ ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలో ఎంత కాలం లావాదేవీలు ఉంటాయో అంతకాలం సక్సెస్ అనేది ఒట్టి మాట మీరు టాటాను అడగండి వాళ్ళు అడగండి రతన్ టాటా అని వాళ్ళు అడగండి దే క్లియర్లీ సే దాట్ నేను చాలా వాళ్ళు అనుకున్న వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ పీపుల్ అనుకున్న వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా కొన్ని చూస్తానండి నేను చెప్తాను జయలలిత గారు ఉన్నారు కదా ఆమెతో ఇంటర్వ్యూ చేశారు షీఈ్ సూపర్ లేడీ వెరీ సక్సెస్ఫుల్ మగవాళ్ళు సైతం గడగలాడిపోయేవాళ్ళు ఎంత మంచిరైన పాదాలు అంటాల్సిందే కను చూపులతో మొత్తం శాసించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి యొక్క ఇంటర్వ్యూ నేను చూశాను ఆమెను అడిగారు ఏమండి మీ జీవితంలో ఏదైనా ఈ కోరిక తీరితే బాగుండు అనే మీరు పోయేలోపు ఈ కోరిక తీరితే బాగుండు అన్నది ఏదైనా కోరిక ఉందా అని అడిగారు ఆ చెప్పిన సమాధానం అంటే మనం నోళ్ళు వెళ్ళబెడతాం నా కోరిక ఒకటే ఉందండి నేను పోయేలోపు ఒక్క ఇరవై నాలుగు గంటలు నా జోలికి గవర్నర్ రాకుంటే చాలండి అంతే అంటే చంపి బారేస్తున్నారు ఊపిరనివ్వట్లేదు ఎంత దుర్భరమైనటువంటి బ్రతుకో మనకి తెలియదండి మనం దూరం నుంచి చూస్తాం చాలా బాగుందనుకుంటాం అది ఒక మాయ మళ్ళీ ఇది రాసి పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత నాలో ఈ ప్రపంచమునందు తాపత్రయం ఉంటుందో వాళ్ళు ఎవరే కానివ్వండి వాళ్ళకి ఆనందము సౌఖ్యం అనేది ఉండే అవకాశమే లేదు ఇది సాయిబాబాకి శ్రీకృష్ణ పరమాత్మకి బాగా తెలుసు శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పారంటే భగవద్గీతలో చెప్పారు ఏమని సర్వధర్మాన్ పరిత్య అన్ని ధర్మాలు పక్కన పడేశారా నువ్వు నెత్తినేసుకొని వేసుకొని ఎందుకలాడతావు మామేకం శరణం ప్రజ నన్ను శరణు వేడు శరణ వేట్టమంటే ఇది కాదండి మనం నేను రోజు పెడతాను సాయిబాబాకి శరణ వేడానంటే అది శరణ కాదు రెండు చేతులు కలపడం శరణ వేయటానికి సంబంధమే లేదు శరణు వేట్టం అంటే మనస వాచ కర్మణ నాకు దేనితో ఏ సంబంధం లేదు నాకున్నది ఒకే ఒక సంబంధం అది నా తండ్రి అయినటువంటి సాయిబాబాతో తప్ప నాకు దేంతో సంబంధం లేనటువంటి త్రికరణ శుద్ధిగా నా జీవితంలో ఏనాడు ప్రభవిస్తుందో అప్పుడు సాయిబాబా చేతికి మనం పగ్గాల చెప్పినట్టు శ్రీకృష్ణ పరమాత్మ సారథి అయినట్టే ఇక మనం దిగుబడి పడవలసిన అవసరం లేదండి వాస్తవం ఆలోచించండి మనం వల్ల అనారోగ్యం వచ్చి ప్రారంభం అవుతుందే తప్ప మనం పడితే పనులు అవుతాయా నేను చేస్తున్నాననేటువంటి కర్తృత్వం ఎంతకాలం ఉంటుందో అంతకాలం నాకు మనశ్శాంతి అనేది ఉన్నటువంటి అవకాశం ఉన్నదా ఒక్కసారి ఆలోచన సాయిబాబా పరమ సౌఖ్యాన్ని ఇవ్వడానికి అక్కడ ఉన్నారు మరలా చెప్పారు సాయిబాబా నాన్న ఇది అతిశయక్త అనుకుంటావేమో ద్వారకామాయలను కూర్చొని నేను ఏనాడు అబద్ధం చెప్పను రా అబద్ధం చెప్పను ఈ ద్వారకామాయి బిడ్డల్ని తప్పక రక్షిస్తుంది ఎట్టి అయినా సరే ఆపివేసేటువంటి శక్తి సామర్థ్యాలు ద్వారకామాయకు ఉన్నాయని చెప్తున్నారు సాయిబాబా ఇంకా దేనికోసం పరిగెత్తాలి పరిగెత్తే వాడు శరణాగతి వేడినట్టేనా అయితే మన నిత్య జీవితంలో కొన్ని సూత్రాలు మనం గమనించకుండా మనకు మనశ్శాంతి రాదండి ఎంత చెప్పుకున్నా సరే కొన్ని జీవితంలో ప్రభవించకుండా మనకి కొంత ప్రయాణం జరుగుతుంటే మైలు రాళ్ళు వస్తుంటాయి చూసారా బోర్డులు వస్తూ ఉంటాయి ఊళ్ళు దాడుతూ ఉంటాం అప్పుడు ప్రయాణం సాగుతున్నట్టు లేదు కార్లోనే కూర్చున్నాం అనుకోండి అక్కడే ఉంటుంది అది ఏం మారదు అంటే మన జీవితంలో భయము దుఃఖము బాధ ఇటువంటివి ఏమీ మారలేదు అంటే దాని అర్థం ఏంటి అరే ప్రయాణమే ప్రారంభం కాలేదు యాజ్ సింపుల్ అస్త ప్రయాణం సాగుతున్నది అంటే ఏం జరగాలండి భారం పడిపోతుండాలి భారం పడిపోయిందని చెప్పడానికి గుర్తు ఏంటండి మనస్సు అస సహజంగా అప్రయత్నంగా ఆనందంగా ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ సహజంగా అప్రయత్నంగా అంటే ప్రయత్నమే ఉండకూడదు నా ఆనందానికి ప్రయత్నం ఏంటి అంటే ఏంటో చెప్పమంటారా ఏమంటే నాకు ఫలాన్ని జరగటం వల్ల భలే ఆనందంగా ఉంది అన్నారనుకోండి అది ఆనందము కాజాలదు ఎందువల్ల అది కారణం ఉన్నది నీ ఆనందానికి అది వెంటనే పోతుంది మీరు రాసి అర్థం అర్థమవుతుంది కదా నా ఆనందానికి మా అబ్బాయి వచ్చాడండి అమెరికా నుంచి నాకు చాలా అంత నిజమే మళ్ళీ అబ్బాయి వెళ్ళిపోతాడు అప్పుడు దుఃఖం వస్తుంది అది పూర్ణ ఆనందం కాదండి సాయిబాబా నుంచి వచ్చే ఆనందం ఎట్లా ఉంటుందో తెలుసా అండి ఏ కారణం ఉండదు వాడు ఆనందంగా ఉంటాడు ఎందుకు అంటే దానికి కారణమే లేదు అర్థమవుతుందా అటువంటి ఆనందం ఎప్పుడు ప్రారంభమవుతుందా మన హృదయంలో అప్పుడు ఖచ్చితంగా సాయిబాబా చేతికి నా పగ్గాలు అప్పచెప్పినట్టే ఆందోళన పడదండి ఇంకో విషయం చెప్పంటారా ఆందోళన పడే విషయాలు మన దాకా రావండి అది సద్గురువు యొక్క కృప అనేటువంటి ఒక షీల్డ్ పనిచేస్తూ ఉంటుంది ఒక ఒక పరిధి అంటారు సరే ఒక ఆరా పనిచేస్తూ ఉంటుంది మన దగ్గరకు వచ్చి ఎవరు పడితే ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడేటువంటి ఆ సావకాశం ఈ ఆరా ఇవ్వనివ్వదు మనం కాదు ఆయన యొక్క రక్షణ అద్భుతంగా ఉంటుంది ఎవడు వచ్చి ఏం మాట్లాడినా ఏం కీడు చేయాలన్నా సరే కొన్ని వందల మైళ్ళ దూరం నుంచి వాడి వాడు చేసుకొని వాడు అల్లా తప్ప సాయి భక్తుడి దగ్గరికి వచ్చేటువంటి శక్తి ఏ దుష్ట శక్తి రాలేదు సాయిబాబా దగ్గర భక్తుడి దగ్గరికి సాయిబాబా దగ్గరికి ఏంటండి సాయి భక్తుడి దగ్గరికి ఏ దుష్ట శక్తి వచ్చే సాహసం చేయలేదు కాబట్టే దీక్షిత్ లాంటి మహానుభావులు ఏం సామాన్యం అండి దీక్షిత్ ఎంత చదువుకున్నాడు ఎంత ఆస్తి ఉంది ఎంత పరపతి ఉన్నది నాబోటుగాడికి ఏముంది అసలు వదిలిపెట్టండి వదిలిపెట్టండి అమ్మ వదిలిపెట్టాలా వదిలిపెట్టాలా ఏముంది వదిలిపెట్టడానికి దుఃఖం భయం బాధ తప్ప ఏముంది చెప్పండి సాయిబాబా చెప్తుంది ఒరే ఆయన నీకున్నటువంటి దుఃఖాలు వదిలిపెట్టారా నీకున్న టెన్షన్ వదిలేసాయి అన్నీ వదిలేసాయి ఇంకొక రహస్యం చెప్తా రియల్ ఎగ్జాంపుల్స్ అండి రియల్ ఎగ్జాంపుల్స్ క్యాప్రియో అని చెప్పి మీకు చాలా మంది చూసే ఉంటారు అమెరికాలో ఒక జడ్జి ఉన్నాడు ఆయన పేరు క్యాప్రియో మెక్సికన్ యాక్చువల్గా అమెరికన్ బార్ ఆయన్ని గాడ్ జడ్జ్ అంటారు అంటే దేవుడితో సమానమైన జడ్జి చాలా మంచివాడు కొన్ని వందల వేల వీడియోస్లో మీరు చూడండి అసలు ఆ మనిషిలో ఎంత తేజస్సు ఎంత ప్రశాంతత ఎందుకో తెలుసా అందరిని ప్రేమిస్తుంటాడు ఏదైనా తప్పు చేసి వచ్చిన వాళ్ళు కూడా చిన్న విషయం అయితే క్షమించి వదిలేస్తుంటాడు అది కాదు పాయింట్ నేను చెప్పదాచున్నాడు ఆయనకి రీసెంట్గా ఉన్నట్టుండి పాపం విధివశాత్తు ప్యాంక్రియాస్ క్యాన్సర్ వచ్చింది ఒక వీడియో చూసాడు రీసెంట్గా ఇది మనిషి పూర్తిగా మారిపోయాడు ఆయన ఏం చెప్పాడు తెలుసా అండి మనకు అన్నీ బాగున్నప్పుడు అందరూ ఉన్నప్పుడు స్నేహితులు డబ్బు బలము అన్నీ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది అది మంచిదే కానీ మనకి తెలియదు ఏ రోజు ఏది మన మీదకి నెట్టబడుతుందో ఏం వినవలసి వస్తుందో ఏం మారిపోతుందో మనకి తెలియదు కానీ ఆయన చెప్తున్న సందేశం ఏంటంటే ప్రతి క్షణం నువ్వు ఎంజాయ్ చేయడానికి ఎంజాయ్ చేయడం అంటే ఏంటండి రియల్ ఎంజాయ్మెంట్ రియల్ జాయ్ ఫుల్ స్టేట్ ఎక్కడ ఉంటుందంటే భారములన్నీ సాయిబాబా మీద పడేసినప్పుడు మాత్రమే ఉంటుంది అదర్వైజ్ దేర్ ఇస్ నో జాయ్ క్షణం సాయిబాబాను గుర్తుపెట్టుకుని సాయిబాబా నువ్వు ఉన్నావు నాకు చాలు సాయిబాబా నాకు ఏ దిగులు లేదు ఏ బాధ లేదు ఏ భయం లేదు నేనా చేసేటువంటి వాడిని నేను చేసేవాడిని అన్ని బ్రహ్మాండంగా నా వల్ల ఏమవుతుంది సాయిబాబా కాబట్టి నీకు శరణాగతి వేడుతున్నాను అంటే హాయిగా నేను పడుకుంటా సాయిబాబా సాయిబాబా సంతోషం అండి ఎందుకని నీ వల్ల ఎంత అవుతుందో నువ్వు చేసేయి మిగతా సాయిబాబా వదిలేసాయి అట్లా అని చెప్పి బాధ్యతలు తప్పించుకోమని కాదండి భారం సాయిబాబా మీద వేయమంటే బాధ్యతని యాక్చువల్గా నీ మీద భారం లేనప్పుడు నువ్వు బాధ్యత చాలా సక్రమంగా నిర్వర్త నిర్వర్తి నిర్వర్తించగలం మనం కదూ నాకు వెనకాల టెన్షన్ ఉండి వెనకాల నుంచి ఎవరో అడుగుతూ భయంతో నేను బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తానా నాకేం పర్వాలేదు సాయిబాబా చెప్పిన ప్రకారం నా ధర్మం నేను చేస్తాను మిగతాది ఆ ఫలితాన్ని సాయిబాబా పాదాలకు వదిలేస్తా ఇదండి నిష్కామకర్మ భగవాన్ రమణ చెప్తారు ఇంత భయంకరమైన ప్రపంచంలో నేను ఎట్లా నేను ఎట్లా బ్రతకాలి అని అడిగితే ఒక మార్గం ఉన్నది నాయన నిష్కామకర్మ చేయి ఎందుకనంటే అది చాలామంది చేయటానికి అవకాశం ఉన్నటువంటి మార్గం అండి ఏమిటి నిష్కామకర్మ కర్మ చేయకుండా మనం ఎట్లా ఉండలేం కదా ఇరవై నాలుగు నిధులు పోతే మనం బతకలేము అసలు నీవు చేసేటువంటి నిత్యకృత్యాల్లో నీ ధర్మం ధర్మం అంటే ఒకటే గుర్తుండి నిరంతరం సాయిబాబా గుర్ సాయిబాబా అని కనుక గుర్తుపెట్టుకుంటే మనం ధర్మమే చేస్తాం అధర్మం మనం చేయలేం ఎందుకని మన చేత చేయించనివారు సాయిబాబా ఎట్లా అయితే ఏ దుష్ట శక్తి మన దగ్గరికి రాలేదో ఏ క్యూడు చేసేటువంటి అంశం మన దరిదాపులకు రాలేదో అట్లాగే మన చేత కూడా ఎవరికి కీడు చేసేటువంటి పనిని సాయిబాబా చేయించరు అదే పరమధర్మం ఏమిటండి పరమధర్మం అంటే అహింస పరమధర్మ ఏ వ్యక్తిని మనస వాచ కర్మణ నేను దుఃఖ పెట్టకుండా ఉంటే నేను పరమధర్మాన్ని ఆశ్రయించినటువంటి వాడిని సాయిబాబా ఖచ్చితంగా అటువంటి వాతావరణాన్ని మన దగ్గర కూడా క్రియేట్ చేస్తారండి ఇంకా అవకాశం ఉన్నట్టయితే సాయిబాబా మన చేత సహాయం చేయించి ఆ సహాయానికి కోటు రెట్లు ఫలితం ఇస్తారు ఇది ఇది ఒక బ్యూటీ అండి బాబా సదర్భంలో చెప్తారు నాన్న నువ్వేదైనా ఒక రూపాయి అంటూ ఇస్తే కదరా నేను పది రూపాయలు ఇచ్చేది అంటే దాని అర్థం ఏంటి నువ్వేదైనా ఒక మంచి పని చేసినట్లయితే ఆ మంచి పనికి నేను పది రెట్లు ఫలితాన్ని ఇవ్వగలను వంద రెట్లు ఫలితాన్ని ఇవ్వగలను లక్ష రెట్లు ఫలితాన్ని ఇవ్వగలను దేన్ని బట్టి నీ మనస్సు యొక్క శుద్ధని శుద్ధతను బట్టి నీ మనసు పసిబిడ్డలాగా నిష్కల్మషంగా ఉందనుకోండి ఎప్పుడు ఉంటుంది అట్లా ఒకే స్థితి అండి ఆ పరిపూర్ణ ప్రేమను అనుభవించినప్పుడు మాత్రమే మనస్సు చాలా నిష్కల్మషంగా ఉంటుంది పసిబిడ్డ బోసి నవ్వులో ఉన్న ఆనందం తల్లిని చూసి వాడు కొట్టే కేరింతలు వాడి చేతులు కాళ్ళు ఆడిస్తుంటాడు సరే పసిబిడ్డ అది నిష్కల్మషమైనటువంటి కారణం ఏంటంటే వాడి భారం మొత్తాన్ని తన కంటికి కనిపిస్తున్న తల్లి మీద వేశాడు ఇరవై నాలుగు గంటలు తల్లి దగ్గర లేకపోయినా ఆ తల్లి యొక్క మాతృమూర్తి యొక్క మనస్సుని ఆ మాతృమూర్తి యొక్క స్పర్శని ఆ మాతృమూర్తి యొక్క ముఖాన్ని తన మనసులో గుర్తుపెట్టుకొని వాడు ఆనందంగా ఆడుకుంటూ ఉంటాడు వాడికి ఏ కల్లా కపటం ఉండదు వాస్తవానికి వయస్సుతో సంబంధం లేదండి ఏ తుకారాం గారు పసిబిడ్డల బ్రతకల కాకా సాహెబ్ దీక్షిత్ గారు పసిబిడ్డల బ్రతకల రాధాకృష్ణమాయ్ పసిబిడ్డల బ్రతకల మేఘశ్యాముడు పసిబిడ్డల బ్రతకల పసిబిడ్డల బ్రతకటం అంటే సాయిబాబా నాకేం భయం సాయిబాబా నువ్వు ఉండంగా నేనుండగా భయం సాయిబాబా చెప్తున్నారు కదా కాదు కాదు మనల్ని చెప్పమంటున్నారు నాన్న నువ్వు భరోసా పొందావు కదా బాబా మీరుండంగా నాకేం భయం లేదు అనేది నా జీవితంలో ప్రభవించినట్లయితే ఖచ్చితంగా నేను సాయిబాబాను ఆశ్రయించిన వాడిని అవుతాను సాయిబాబాని ఆశ్రయించానా లేదా సాయిబాబాకి భక్తున్నా లేదా సాయిబాబాకి శరణాగతి చేశానా లేదా అని చెప్పడానికి ఒకే ఒక గుర్తు ఏంటంటే నాలో ఏ రకమైన ఎజెండా ఉండడానికి వీల్లేదు అది అట్లా జరగాలి ఇది ఇట్లా జరగాలి అది అట్లాగే జరగాలి ఇది ఇట్లాగే జరగాలి ఉండదండి మరి ఏముంటుంది ఎట్లా జరిగినా పర్వాలా ఎందుకని ఏం జరిగితే మాత్రం ఒరిగేది ఏముంది చెప్పండి ఆలోచన ఏం జరిగితే ఏం ఒరుగుతుందండి ఐఏఎస్ ఆఫీసర్ అయితే బాగుంటుందా రాష్ట్రానికి సీఎం అయితే బాగుంటుందా దేశానికి ప్రధాని అయితే బాగుంటుందా ఇంద్రుడికి సైతం లేనటువంటి ఆనందం అంటే ఇంద్రుడికే మనశ్శాంతి లేదు మన శాస్త్రాల ప్రకారం చూస్తే ఇంద్రుడికి కూడా భయమేట ఎవరు దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడికి కూడా ఎవరైనా సరే యజ్ఞయాగాదులు ఇదంతా చేసి తన స్థానాన్ని ఆక్రమిస్తారేమో అనేటువంటి ఒక యాంగ్జైటీ ఉంటుంది అని చెప్తారు మనకి ఇంద్రుడికి కూడా రానటువంటి ఆనందము అంత ఉన్నతమైనటువంటి స్థితి ఒక్క భక్తుడి యొక్క సంతం అండి ఇక మరి ఎవ్వరికీ లాభం లేదు అసలు వేరు మార్గం లేదు యా భక్తిలో ఎంత ఆనందం లేకపోతే ఈ మహాభక్తులంతా కూడా ప్రపంచం ఎటుబోతున్నా మొదట అనుకున్నాం కదా ప్రపంచాన్ని మొట్టమొదట పక్కకి వెళ్ళిపోతున్నాను మనం పెట్టడం కాదు మనం అంటే మళ్ళీ అదొక ప్రయత్నం మరొక యాంగ్జైటీ పోయిందా లేదా అని ఎప్పుడైతే సాయిబాబా నాకు తోడున్నారు సాయిబాబా నన్ను రక్షిస్తారనేటువంటి ప్రధానమైన విశ్వాసం నా మనసులో కలుగుతుందో మొట్టమొదట జరిగేది ఏంటో గుర్తుపెట్టుకోండి ప్రపంచం తనంతట తాను పక్కకి వెళ్ళిపోతుంది ఎవరు కూడా నా దగ్గరికి వచ్చి నా మనసును కష్టపెట్టేటట్టుగా మాట్లాడరు ఇంకో గొప్ప రహస్యం చెప్తున్నానండి ఎవరైనా ఒకవేళ వచ్చేట్లా మాట్లాడినా నా మనసుకి అది చేరదు ఇది బ్యూటీ అండి ఇది సాయిబాబా అనుగ్రహానికి పరాకాష్టం వాళ్ళు ఏమైనా మాట్లాడనివ్వండి అసలు మన మనస్సుగా చెవుకే పోదే ఎందుకని నా మనస్సు సాయిబాబా పాద యందు ఎందు రమిస్తున్నదబ్బా ఈ కల్మషానికి ఈ కాసారానికి నా దగ్గర సమయము లేదు స్థానము లేదు కదా కాబట్టి నిజమైనటువంటి ఆనందం పొందాలి ఆ ప్రేమను పొందాలంటే ఒకే ఒక మార్గం మొట్టమొదట సాయిబాబా చెప్పినటువంటి సెకండ్ స్టేజ్కి వెళ్ళటం తర్వాత అండి మొట్టమొదటి మనం చేయవలసిన పని ఏంటంటే నిరంతరం సాయిబాబా నా రక్షకుడు సాయిబాబాకు నేను దాసాను దాసుని సాయిబాబా యొక్క అనుగ్రహం చేత బ్రతుకుతున్నవా అన్నప్పుడు ఏమవుతుంది తెలుసా అండి రెండు జరుగుతాయి నేను వెళ్ళిపోతూ ఉంటుంది ప్రపంచం దూరం అవుతూ ఉంటుంది ఆనందానికి దగ్గరగుతుంది ఇన్ని ఒకేసారి జరుగుతాయి ఏ భావం చేత నాకు సాయిబాబా ఉన్నారు అనే ఒకే భరోసా అండి అది లేకపోవటం వల్లనే మనం దుఃఖపడుతున్నాం పేరుకు సాయిబాబా భక్తులం అని చెప్పుకుంటున్నామే కానీ ఎంత ఆవేదన ఉందండి ఎంత భయం ఉంటుంది మనకి అది ఎట్లా జరుగుతుందో ఇది ఎట్లా జరుగుతుందో అనేటువంటి ఆలోచన మనందరికీ ఉంటుందా ఉండదా నేను ఆ స్థాయికి వెళ్ళాను అంటే గుర్తు ఏంటంటే నాకుగా ఏ రకమైనటువంటి ఎజెండా ఉండదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ప్రపంచం సహజంగా నా నుంచి దూరం అయిపోతుంది ప్రపంచం అంటే దుఃఖం ఉండవు మీరే అనుకున్నారు దుఃఖం కానీ భయం కానీ బాధ కానీ యాంగ్జైటీ కానీ నాకు సహజ సిద్ధంగా ఉండవు ఎంతసేపు సాయిబాబాకు సంబంధించినటువంటి విషయాలే ఆ రాధాకృష్ణ భక్తి చూసి మురిసిపోతుంటాడు నిజమైన భక్తుడు కాకా సాయి దీక్షితుని మనసులో చూసుకుని ఏమి భాగ్యమే అనేది ఎంత స్థితిలో ఉన్నావు ఎంత ధనం ఉంది ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి నీ స్థితి స్థాయి ఏమిటి నీ గురించి బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళే చాలా గౌరవమైనటువంటి కార్యక్రమాలు చేశారు అవన్నీ కూడా కేవలం సాయిబాబాని ఒక్కసారి చూడటంతో ఆయన పక్కన పెట్టలేదండి పక్కకి వెళ్ళిపోయినాయి పక్కకి వెళ్ళిపోయినాయి పక్కకి వెళ్ళిపోయినాయి చాలామంది చేసేదంటే ఈ ప్రపంచాన్ని పక్కన పెట్టాలని ప్రయత్నం చేస్తారు తెలియక చేసేటువంటి పని మన తరం కాదు మనం పక్కన పెట్టలేము నేను బాబాకి దగ్గర ఎప్పుడవుతూ ఉంటానో ప్రపంచం అప్పుడప్పుడు దుఃఖం అప్పుడప్పుడు జారిపోతూ ఉంటుంది జారిపోతూ ఉంటుంది మరి దీక్షిత ఏం భాగ్యం అండి బాబాని దర్శించడంతో ఆయనకు అర్థమైపోయింది ఇది నా స్థానం ఇక్కడి నుంచి నేను కథలను అని ఆయన త్రికరణ శుద్ధిగా మనసా వాచా కనుమణ చాలా అండి బయట నుంచి చూసే మనకు చాలా కష్టంగా ఉంటుంది ధనం తగ్గిపోయినా పేరు లేకపోయినా పరపతి పోయినా ఆయన వాటాలని అమ్మే సాయిబాబా దగ్గర ఆ ట్రంక్ బెట్టిలో తీసుకొచ్చి పెడతారు చాలా మందికి తెలిసి ఉంటుంది అంశం దీక్షిత యొక్క గొప్పతనం ఎంతైనా చెప్పవచ్చు ఆయన భక్తి ఎంతైనా చెప్పవచ్చు మనం చాలా కష్టపడి ఒక కేసులో కొంత డబ్బు ఆ వచ్చినటువంటి ఆ వాటాల అమ్మంగా వచ్చినటువంటి సొమ్ముతోనేమో అక్కడ ఇది కట్టారు ఆయన ఒక కేసులో పెద్ద ట్రంక్ పెట్టి నిండా ఆ ధనమంతా వస్తే ఒకసారి సాయిబాబా పట్టుకొని వస్తారు సాయిబాబా దగ్గరికి పట్టుకొని వచ్చి అక్కడ పెడతారు సాయిబాబా అడుగుతారు కాకా ఏంటిది అని అది మీదే సాయిబాబా అని చెప్తారు ఆ ట్రంక్ బట్టి ఓపెన్ చేస్తే దాని నిండా మొత్తం ధనం ఉంటుంది నిజంగా నాదే నా కాక అంటే అవును బాబా ఇదంతా మీదే ఆ సరే అని చెప్పి సాయిబాబా రెండు చేతులతో గుప్పిండి తీసుకొని మొత్తం అక్కడ పనిచేసారండి డబ్బులంతా ఒక్క రాజిన పరిస్థితి మిగల్చలేదు అట్లా అప్పుడు జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి భక్తుడు దీక్షిత్తు ముఖ కవళికల్ని గమనిస్తున్నాడు ఎక్కడన్నా కించిత్ బాధపడతాడేమో ఎందుకని మనం పెట్టింది సాయిబాబా తీసి దాచుకోవాలి కానీ ఇది అందరికీ పనిచేస్తున్నాడే సాయిబాబా మన అనుకోం ఇచ్చిన వస్త్రమే సాయిబాబా వేసుకోవాలి ఇది నిజంగా జరిగిందండి నిన్న నేను వెళ్ళినప్పుడు నా భార్య సాయిబాబాకి షర్దిలో బట్టలు చేసి ఇస్తూ ఉంటుంది కదా నేనన్నా అన్న షిర్డిలో సాయిబాబాకి ఇస్తాను ఇక్కడ నండ్రులలో సాయిబాబాకి వెళ్తే లేదా ఇస్తా అని చెప్పి ఇచ్చింది చక్కగా అది మా ముఖం మళ్ళకి చుట్టూ అంతా కప్పి ఆ మెళ్ళ వేసుకునేది అంతా చేసి ఇచ్చింది సరే నేనా నేను ముందే చెప్పాను తనకి నేను తీసుకెళ్తున్నా ఇది అక్కడ వేయచ్చు వేయకపోవచ్చు ఎందుకని అక్కడ వాళ్ళంతా వస్తారు కదా కుటుంబ సభ్యులంతా వస్తారు వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది వాళ్ళ వాళ్ళు తెచ్చింది వేస్తారు మనం తెచ్చింది వేస్తారు ఆ వేరు కదా అంటే ఆ లేదు లేండి వేస్తారు లేండి అని చెప్పింది సరే నేను తీసుకెళ్ళాను అక్కడ చూశాను వాతావరణం నాకు అర్థమైంది నేను అప్పుడు పంతులు గారిని ఇబ్బంది పెట్టుకుని చెప్పా అయ్యా పంతులు గారు ఈ వస్త్రాలు బాబా గురించి తెచ్చాం మీకు వీలున్నప్పుడు వేయండి అని చెప్పారు సరే నేను ఏదో పని మీద అక్కడ పక్కనే వెళ్ళి వైరాళ్ళతో మాట్లాడి వచ్చేలోపు సరే వాళ్ళు వాళ్ళు తెచ్చింది ఖచ్చితంగా వేయాలి వేసి వెనకాల ఇది కట్టారు ఆ పక్కన పెట్టే ఇది కట్టారు సంతోషం అప్పుడు ఏం చేయాలి తెలిసిన మనం ఇటువంటి సందర్భాల్లో మన మనస్సుని గమనించాలి మన మనస్సుని గమనించాలి ఎట్లా అయితే మాటలు కాదండి మాటల వల్ల ప్రయోజనం లేదండి కేవలం ఊరికే ఉపన్యాసాల వల్ల ప్రయోజనం లేదు ఎలాగైతే కాకా సాహెబ్ దీక్షిత్ గారు తెచ్చినటువంటి పెట్టెంత ఖాళీ అయిపోతుందే దీక్షిత్ చూసి మురిసిపోతున్నాడు ఆయన ముఖంలో ఎక్కడా కూడా అయ్యో నేను తెచ్చింది నేను తెచ్చింది ఒక్క రూపాయి కూడా సాయిబాబా పెట్టుకోలేదే కనీసం ఓ రెండు రూపాయల సాయిబాబా జేబులు వేసుకుంటే సంతోషంగా ఉంటుంది కదా అంటే ఏంటంటే అది అక్కడ దీక్షిత్ గారికి ఏ రకమైన ఎజెండా లేదు 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 ఇది బాగా గమనించాలండి మనం బాబాకి భక్తున్నావా మనం దగ్గర అవుతున్నావా దూరం అవుతున్నావా తెలుసుకునేది ఇక్కడండి శుభ్రంగా పోంచే సోఫాలో కూర్చుంటే అందరూ రమణ మహర్షులే కాదా పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే అందరూ మహాభక్తులే కాదా అప్పుడు తెలియదండి మన విషయం నాదస్వనం ఊదినప్పుడు తెలుస్తుంది ఒక కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది ఒక చోట అవమానాన్ని పొందినప్పుడు తెలుస్తుంది అప్పుడు మన బ్రతుకెంట బయటపడుతుంది అది మనం చూసుకోవటం నేర్చుకోవాలండి అది నిజమైన సాయి సచ్చరిత్ర అప్పుడు అర్థమవుతుంది అప్పుడు వెంటనే గమనించాలి వరే ప్రసాద్ చూడరాని మనస్సు ఎట్లుంది ప్రశాంతంగా ఉందా అయ్యో నేను ఇంత దూరం తీసుకొచ్చాను వీళ్ళు వెయ్యలేదు చూసారా ఆ కుటుంబం వాళ్ళే ఇది వచ్చిందా వేస్ట్ సాయిబాబా అని చెప్పి కూడా సిగ్గు చేయటు సిగ్గు చేయటు మోసం ఎవరిని నిన్ను నువ్వే ఒకళ్ళని మోసం చేస్తావు మనల్ని మనం మోసం చేసుకున్నట్టేనండి అందుకు సాయి సచరిత్ర చదవటం అందుకు సాయి అంటే సహజంగా మనకు తెలియాలి అందరికీ తెలియాలి అవసరం లేదు కదండి భక్తుడు ఎలా ఉంటాడు అంటే దీక్షితులా ఉంటాడు తల్లి సాయిలలమ్మ గారి వాళ్ళ అమ్మాయి కూడా జాయిన్ అంటున్నారు చాలా సంతోషంగా ఉంది వాళ్ళని చూసి నేర్చుకోవాలండి సాయిలీలమ్మ గారు ఎంత నిరాడంబరంగా ఉండేవారండి అసలు చాలా మంది చూసే ఉంటారు ఇటువంటి నిరాడంబరత మహనీయులు అందరి దగ్గర ఉంటుందండి ఇది ఒక ప్రధానమైన లక్షణం మనం అంటాం కదా ఏమంటే వాళ్ళు గురువురా వీళ్ళు గురువులా వాళ్ళు గురువా వీళ్ళు గురువా అంటే ముందు నువ్వు భక్తుడు నేను అడుగుతారా నువ్వు భక్తుడు అయితే నిజంగా భగవంతుడు మోసం చేయలేడు తెలుసా అండి నిజమైన కంసాలను ఎవరు మోసం చేస్తారా ఎవరు మోసం చేయలేరు కంసాలకు బాగా బంగారం క్వాలిటీ అని బాగా తెలుసు నిజమైన భక్తుడిని భగవంతుడు కూడా మోసం చేయలేడు చెయ్యలేడు చేయలేదు ఎందుకంటే వాడు అసలు పరిపూర్ణంగా సద్గురువు ఎట్లా జ్ఞానంతో వెలిగిపోతున్నాడో భక్తుడు కూడా ఆర్తితో వెలిగిపోతుంటాడు ఆ సత్య దర్శనం కోసం నిత్యం దగ్ధం అవుతుంటాడు ఏమిటిది అజ్ఞానం దగ్ధం అవుతూ ఉంటుంది జ్ఞానం శోభిస్తూ ఉంటుంది అట్లాగే సాయిలీలమ్మ గారిని దర్శించినప్పుడు వారి ముఖంలో ఉన్నటువంటి ఆనందం అండి ఆ తల్లి పాపం నిజంగా ఆ పూర్తిగా పెద్ద అన్నం కూడా తినేటువంటి వారు కాదు నాకు తెలిసి ఎవరన్నా భక్తులు వస్తే ఎంత ప్రేమ చూపించేవారు ఎంత ప్రేమ చూపించేవారు ఇది కాదు సాయిబాబా అనుగ్రహం అంటే అటువంటి మహనీయుల యొక్క పాద సన్నిధిలో చేరి వారు చెప్పే మాటలు వారి మాటల్లో పసిబిడ్డ పలుకులు ఉంటాయమ్మా సాయిబాబా మాట్లాడిన సాయిబాబా మాట్లాడితే మనం చూసేటువంటి భాగ్యం లేదు ఆయన ఆశీర్వచంతో మనం ఆనందంగా బ్రతుకుతున్నాం ఎప్పుడైతే ఇటువంటి మహనీయుల సన్నిధిలో సాయిబాబాను చూసేటువంటి ఆ హృదయం మనకు వస్తుందో అప్పుడు నిజంగా మనం సాయిబాబాను చూసేదానికి అర్హులమవుతామండి పరమసత్యం నేను చేసి చెప్తున్నాను అంతేగాని సాయిబాబా తప్ప నేను ఎవరికి నమస్కారం చేయనండి అంటే పరమ అహంకారమైనటువంటి విషయం కాదు ఏ సాయిబాబా కోసం సాయిబాబా వచ్చి ఆ ఇంట్లో ఎంత సేవ చేశారు వారికి ఎందుకు చేశారు సాయిబాబా ఆ పసిబిడ్డ మనస్తత్వానికి నన్నే నమ్ముకోనుంది బిడ్డ నేను కాకపోతే ఎవరు చేస్తారు నేను సర్వసమర్థుణ్ణి ఎక్కడ ఏ బిడ్డ తలడిల్లినా నేను వెళ్ళి రక్షించగలను అయితే బాబా చెప్తారు నేను అడిగినవన్నీ ఇవ్వగలను కానీ నీకు తీసుకునే అర్హత ఉందో లేదో చూడవలసిన అవసరం ఉంది బిడ్డ లేకుండా నా ముందు నువ్వు వేషాలేకు నాకు చాలా సందర్భాలు అనిపిస్తుంటుంది సాయిబాబా చూడగానే దండాలు పెట్టేస్తావు పన్ను దండాలు పెట్టేస్తావు ఆ శరిద ఉన్నప్పుడు చాలా బాగుంటావు నా గురించి నేను చెప్తున్నానండి నేను అనుకుంటా ఒరే ఇక్కడ దండాలు పెట్టడం ఇక్కడ ఊరికే భజనలు చేయటం వీళ్ళు దెబ్బపడి ఊరెల పోవడం కాదు నీ బ్రతుకు ఎప్పుడు బయటపడుతుందంటే నువ్వు ఇంటికి వెళ్తావే నువ్వు జనాలతో నువ్వు వ్యవహరిస్తావే ఆ వ్యవహరణలో నీ బ్రతుకు బయటపడుతుంది నువ్వు భక్తుడివా భుక్తుడివా అనే సంగతి తేలిపోతుంది కాబట్టి అన్నీ బాగున్నప్పుడు మన గొప్పతనం కాదండి గుళ్ళో ఉన్నప్పుడు మన బ్రతుకు కాదండి ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు నీ చుట్టూ ఎంత భయంకరమైనటువంటి వాతావరణం ఉన్నా సరే అంటే అందరూ ద్వేషించేవారు ఉంటారని కాదు ప్రేమించేవారు కూడా ఉంటారు కాకపోతే ఎక్కువ శాతం ప్రపంచంలో ఏముంటుందండి ఈర్ష్య ద్వేషం తత్వం కదా పైకి మంచిగా మాట్లాడవచ్చు వారే నెక్స్ట్ టైం మళ్ళీ మారిపోతారు ఇంత భయంకరమైన ప్రపంచం నుంచి నేను ఎట్లా సాయిబాబా బయటపడాలి అనే ప్రశ్న వేస్తే నాన్న నా ఎందు నీ భక్తి ఉన్నట్టయితే అసలు నీకెట్లా వినిపిస్తున్నా ఇది సాయిబాబా సాయిబాబు అడుగుతున్నాడు ఒరే నువ్వు గనక నిజంగా నన్నే స్మరణ చేస్తూ నా ఎందు నీ మనసును నిలిపినట్టయితే నీకు అసలు ఇవన్నీ ఎందుకు వినిపిస్తున్నాయి అని సాయిబాబు అడుగుతున్నా సమాధానం ఏంటి అంటే నువ్వు వాటిని వింటున్నావు వాటిని దర్శిస్తున్నావు ఎక్కడ దర్శిస్తున్నావు చూడండి నేను ఒక పక్క ఒక పక్క సాయిబాబానే అనుకోండి సిద్ధిలో పోయి నేను ఆ మూర్తిలే మూర్తినే దర్శిస్తున్నాను అనుకోండి పక్కన గోల నాకు వినిపిస్తుందా మళ్ళీ ఏమన్నా కానివ్వండి ఎవడన్నా రానివ్వండి ఎవడన్నా పోనివ్వండి నాకు సంబంధం లేదు ఎందుకంటే మళ్ళీ దర్శనం రావంటే నేను క్యూలో నిలబడి అంటున్నారు నిలబడ ఎంత భాగ్యం ఎంతో దూరం నుంచి రాక రాక సెలవులు రాక ఎంతో కష్టపడే వెళ్ళేవాళ్ళున్నారండి అక్కడ ఎట్లా అయితే ఉంటానో ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా సాయిబాబా తప్ప ఇంకోటి కనిపించిన వాడికి ఎజెండా ఉండవలసిన అవసరమే లేదంటే అవన్నీ జారిపోతాయంటే మన ప్రయత్నం వల్ల పో నాటికి పోవండి మన ప్రయత్నం వల్ల అందుకోసమే అద్భుతమైంది పూర్ణమైంది ఆది మధ్యాంతరహితమైనటువంటిది భక్తి ఆ భక్తికే మరొక పేరు ప్రేమ ఆ ప్రేమకే మరొక పేరు భగవంతుడు ఆ భగవంతుడికే మరొక పేరు జ్ఞానము ఏమంటే విశ్వంశం చెప్పిస్తున్నాను నిజమా ఎప్పుడున్న నేను మీరు అడుగుతారేమో జ్ఞానమే భగవంతుడు అనేటువంటి విషయం నాలుగు మహావాక్యాలు ఒక మహావాక్యం ఏమిటది ప్రజ్ఞానం బ్రహ్మ ఇదంతా శాస్త్రీయం అసలు మన శాస్త్రీయ శాస్త్రీయం అంటాం కానీ నిన్న యుఎస్ వాళ్ళతో జరిగిన సత్సంగంలో శాస్త్రీయం అంటే ఏమిటి అసలు శాస్త్రీయం అంటే ఏమిటి అసలు సైన్స్ అంటే ఏంటి అనేది చాలా చక్కగా విశ్లేషణ చేసుకోవడం జరిగింది త్వరలుగా త్వరగా వీలైన త్వరగా ఆ వీడియో కూడా మీకు అందజేసే ప్రయత్నం చేస్తాం దాన్ని కూడా చూడండి అదంతా సాయిబాబా కురిపిస్తున్నటువంటి ఒక అమృత జల్లు ఆ జల్లులో తడిసి ముద్దయిపోయిన వాడికి ప్రపంచం అప్రయత్నంగా జారిపోతుంది దుఃఖం అప్రయత్నంగా రాలిపోతుంది ఏ రకమైన యాంగ్జైటీ ఉండదండి నేను అనుభవించి చెప్తున్నా గురికే చెప్పడం కాదు నా జీవన విధానం కొద్ది కొద్దిమందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు కాబట్టి దేని గురించి కుటుంబం ఏంటంటే కుటుంబం బ్రహ్మాండంగా నడుస్తుంది ఏం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకని నడిపేవాడు సాయిబాబా కదా ఖచ్చితంగా నడుస్తుంది నేను నడుపుతున్నాననే భావన వచ్చిందా నువ్వు భారం మీద వేసుకున్నట్టే నీ ఇష్టం నువ్వే నడపాల్సి ఉంటుంది తేల్చుకో ఆయన నడపాలా మన నడపాలా లేదు లేదు కసేపు సాయిబాబా స్టేటింగ్ దిపుతారు కసేపు నేను దిపుతారంటే కుదరదు ముడియాదు సాయిబాబా కలిపే ఉండదండి అలసిపోయేది మనం మనం ఎందుకు తీసుకుంటామో తెలుసా అండి స్టీరింగ్ ఏమనుకోరుగా విశ్వాసహీనత వల్లే మనం తీసుకుంటాం ఎక్కడ విశ్వాసం లోపిస్తుందో అమ్మో ఏమవుతుందో మనం స్టీరింగ్ తీసుకుంటాం అక్కడ ఏం చేయాలంటే సాయిబాబా నన్ను క్షమించండి నన్ను ఉద్ధరించండి మీ ఎందు పూర్ణ భక్తిని కలిగించండి సాయిబాబా ఇంకా జారిపోతున్నది మనసు ఏ నాటికి దీక్షిత్తుకున్నటువంటి భక్తి నాకు వస్తుంది ఏ నాటికి రాధాకృష్ణ నాయకున్నటువంటి భక్తి నాకు వస్తుంది ఏమి భక్తి అంటే అసలు భక్తి అంటే సాయిబాబా మీద ఉన్న భరోసా కుటుంబాన్ని వదిలేసింది ప్రపంచం వదిలిపోయింది కుటుంబం వదిలిపోయింది కేవలం సాయిబాబా దగ్గరకు వచ్చింది పోనీ సాయిబాబా అన్న అని ప్రేమగా పిలిచారా నా ఎదురుకుండా రావాల్సిన అవసరం లేదని చెప్పారు ఎందుకంటే ఆ తల్లికి వచ్చి దర్శనం చేయవలసిన అవసరం లేదు ఆమె ఎక్కడుంటే అక్కడ సాయిబాబా ఉంటారు ఆమె దగ్గర కాబట్టి సాయిబాబా వేరే ఎక్కడ ఉంటారు చెప్పండి మనం మామూలుగా వెళ్ళిన వాళ్ళ ఎదురుకొండ సాయిబాబా దర్శనం చేయాలి కానీ అంతా సాయిబాబా దర్శనం అవుతున్నప్పుడు ఆమె ఎప్పుడు కూడా రాధాకృష్ణ 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 అనే ఆ గోపికల భక్తి ఎటువంటిదో రాధాకృష్ణమాయి భక్తి ఎటువంటిది రాధాకృష్ణమాయి పేరు చెప్పుకోపోతే ఆ సత్సంగం పరిపూర్ణం కాదు అది ప్రేమ అని అనిపించుకోదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆ తల్లి ఎప్పుడు కూడా ఆ మనసులో కదలాడుతూ ఉంటుంది అంత భక్తితో అంత ప్రేమతో అద్భుతమైన యోగాన్ని సాధించింది ఆమె అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సాధించింది తాను మరణించిన తర్వాత కూడా భౌతిక రూపంలో దర్శనమిచ్చినటువంటి మహనీయురాలు రాధాకృష్ణమై సామాన్యురాలుగా ఒక మహా యోగేశ్వరేశ్వరురాలు రాధాకృష్ణమై మనం అందరం అనుకుంటాం సాయిబాబా ఎందుకు రానివ్వలేదు ఎందుకు రానివ్వలేదంటే ఆమె ఎదురుకుండా వచ్చి దర్శనం చేయవలసిన అవసరం లేదు బాబా చెప్తారు కదా రేగే వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు సాయిబాబా నా తల్లి గురించి అంటే అప్పుడు బాబా చెప్తారు ఎవరు చెప్పిన మాటలు వినదు ఇది మనందరికీ వర్తిస్తుంది మనం ఎవరు చెప్పిన మాటలు వినరాదు 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 ఎందుకంటే ఆ చెప్పే వాళ్ళలో పరిపూర్ణత ఎక్కడుంది అసలు ఏ విషయాన్నైనా సరే మనం సాయిబాబా నుంచి స్వీకరించాలి తప్ప అసలు అన్యుల దగ్గర నుంచి మనం స్వీకరించవలసిన అవసరం లేదు అయితే ఒకటి సాయిబాబా వచ్చి చెప్తారా అంటారేమో నిజంగా సాయిబాబా ఎవరో ఒకళ్ళ ద్వారా చెప్పినప్పుడు వినటం వినపోవటం అనే ఆప్షన్ నీకు ఉండదు బిడ్డ అది నువ్వు వింటావు అది జరిగిపోతుంది అంతే అక్కడ నీకు ఆప్షన్ ఇంకా సాయిబాబా పోతా ఉంది అక్కడ వస్తున్నది రామభాణం సాయిబాబా నుంచి వచ్చింది అంటే నువ్వు అది పట్టువగానే తీసుకుని పరిగెడతావు అంతేగాని నువ్వు ఆలోచిస్తున్నావంటే అది వేరే ఎక్కడి నుంచి వచ్చింది దగ్గర రావస అర్థం ఉందా కాబట్టి ఓ ఆల్రెడీ వన్ అవర్ అయిపోయిందా అటువంటి భక్తిని మనకి సాయిబాబా ప్రసాదించుగాక మన మనస్సులు కూడా పసిబిడ్డలు లాంటి మనస్సులు అవుగాక అంటే చాలా వరకు సాధ్యమంతో నేను సైంటిఫిక్గా వెళ్తలేదండి కావాలని ఎందుకంటే ఎక్కువ మంది దాన్ని స్వీకరించేటువంటి స్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఆ సైంటిఫిక్ మార్గంలో వెళ్తాను ఎందుకంటే ఇప్పుడు కనుక అటు పక్క భక్తి చాలా ప్రధానమండి మొట్టమొదట కావలసినటువంటిది భక్తి భక్తి అంటే మనం ఇప్పటిదాకా చర్చ చేసుకున్నాం కదా నా మనస్సు సహజ సిద్ధముగా ఆనందమును పొందేటువంటి స్థితిని చేరాలి అప్పుడు వాడికి ఆ యొక్క వాస్తవమైనటువంటి ఆ సత్యాన్ని దర్శించేటువంటి శక్తి వస్తుంది ఒక్క విషయం చెప్పమంటారా భక్తి జ్ఞానము వేరు కాదండి ఊరికే పదాలు వాడతాం ఏ తేడా లేదా అండి అంటే ఉన్నదబ్బా కొంచెం తేడా ఉంది ఏంటో చెప్తా భక్తి ఎమోషన్ జ్ఞానము దర్శనం స్ట్రైట్ మరలా భక్తిలో ఎమోషన్ ఉంటుంది జ్ఞానం ఎప్పుడు చాలా సూటిగా దర్శనం అండి జ్ఞానం అంటే దర్శనం అయితే అర్ధనారీశ్వరులాగా ఈ రెండు ఒకదాన్ని ఒకటి విడిచి ఉండవు చాలా మంది అంటారు మాది భక్తి మార్గం అండి మాది జ్ఞాన మార్గం అండి అంటే అది ఏ మార్గం కాదని గుర్తుపెట్టుకోండి రెండు ఉండవు అసలు ఉదాహరణ చెప్పమంటారా అంటే నా ఇష్టవ చెప్తే కుదరదు కదా దానికి శాస్త్ర ప్రమాణం ఉండాలి భగవాన్ రమణ మహర్షి గారు ఆయన్ని మించిన జ్ఞానం ఉన్నారండి ఆది శంకరుల తర్వాత అద్భుతమైన జ్ఞానమూర్తి మూర్తి భవించినటువంటి దక్షిణామూర్తి స్వరూపం ఎవరంటే భగవాన్ రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షి ఆ భగవంతుడి పేరు ఉన్నప్పుడు ఎన్నిసార్లు కంట వెంట ఆనంద భాష్పాలు రాలేయో ఇది ప్రమాణం అండి కాబట్టి మాది భక్త మార్గం అండి వాళ్ళ జ్ఞాన మార్గం అంటే అది అజ్ఞాన మార్గం భక్తి జ్ఞానములు వేరు కాదు ఒకదాన్ని ఒకటి వదిలి ఉండలేవు ఒక అర్ధ తత్వం లాంటిది అంటే సూటిగా చూస్తున్నప్పుడు గంభీరంగా ఈశ్వరులా ఉంటారు ఆనందంతో ఓలలాడుతూ ఎమోషన్ వచ్చినప్పుడు అమ్మవారిలా ప్రకృతిలా ఉంటారు రెండు కలిసే ఉంటాయి విడదీయటానికి లేదు ఎందుకంటే భక్తి లేని జ్ఞానం అహంకారం పరిసిపోతుంది అది ఇన్ఫర్మేషన్ అవుతుంది జ్ఞానము లేని భక్తి పిరికిత బోధిస్తుంది అమ్మో చచ్చిపోతానేమో అమ్మో చచ్చిపోతానేమో సాయిబాబా దండం పెట్టలేదే ఇవాడు అడుకోలేదే ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తుంటాయి సాయిబాబా నా మీద కోపం వచ్చిందా సాయిబాబా నన్ను వదిలేస్తాడే ఇది చాలా మంది దగ్గర విన్నానండి అందుకు చెప్తున్నా విషయాన్ని ఏమంటే సాయిబాబా నన్ను వదిలేస్తాడు సాయిబాబా నన్ను వదిలేయడం సాధ్యపడే విషయం కాదు నిండు కాదు ఈ జగత్తంతా కూడా సాయిబాబాలోనే కదలాడుతున్నటువంటి సత్యం తెలుసుకో అది నిజమైన భక్తి ఆయన పట్టుకోవడం వదిలిపెట్టడం ఉండదండి మరి ఏముంటుందండి మరి ఎందుకు కష్టపడుతున్నానండి నువ్వు స్వీకరించే స్థితిలో లేవు మిత్రమా సాయిబాబా ఓ పక్క ఆయన ప్రేమని వర్షంలా కురిపిస్తుంటే నేను కోర్కెలని తాపత్రయం అనేటువంటి అగ్నిలో దుక్కుతున్నా ఏం చేయమంటారు సాయిబాబా చెప్పండి సాయిబాబా అనుగ్రహం రావటం రాకపోవటం అనేది ఉంటుందా అత్యంత హాస్యాస్పదమైన విషయం అసలు మీరు నేను ఈ ప్రకృతి సృష్టి అంతా ఉండడానికి ఒకే ఒక కారణం సాయిబాబా అనుగ్రహం అది ఒకప్పుడు ఉండేది ఒక ఒకప్పుడు ఉండంది కానే కాదు అది ఎట్లా ఎప్పులంటే ఆత్మస్వరూపంలాగా ఎప్పుడు ఉండేటువంటిదే అనుగ్రహం వచ్చి పోయేటువంటిది మన తాపత్రయం అందుకని సాయిబాబా అనుగ్రహం ఉంటే అట్లా అనకూడదు ఎప్పుడు కూడా సాయిబాబా అనుగ్రహంతో సాయిబాబా వారి యొక్క కృపా విశేషంతో అనేది సహజ సిద్ధం సాయిబాబా అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండేదాని పేరు సాయిబాబా అనుగ్రహం కాబట్టి మనం కొంత సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందేమో ఎందుకంటే మనం ఆనందంగా ఉంటాం కొంతమంది మరి వెళ్ళవలసింది వాళ్ళు వెళ్ళలేరు ఉండలేరు అదొక బాధ ఉంటుంది కాబట్టి ఒక చిన్న డౌట్ ఒక్క నిమిషమా ఎవరైతే ఉందో వాళ్ళు మాత్రమే ఎందుకంటే ఇది కూడా చాలా అండి ఊరికే మనం చెప్పుకొని పోవటం కాకుండా చక్కగా విన్న దాంట్లో ఏదైనా సందేహం ఉంటే మనం అడగవచ్చు తప్పేం లేదు ఎవరు లహరీనా లహరి గారా ఒక చిన్న డౌట్ అన్నారు వారు అన్మ్యూట్ చేసుకోండి అన్మ్యూట్ చేసుకొని అడగచ్చండి ఆ చిన్న డౌట్ రెండు రెండుసార్లు టైప్ చేస్తారు థర్టీ యా ప్లీజ్ గో హెడ్ ఎవరండి ఎడ్మిన్ ఎవరున్నారు మీరేనా సుచిత్ర గారు నాట్ అలవింగ్ వీడియో అన్మ్యూట్ అన్మ్యూట్ చే అన్మ్యూట్ చేయరా అన్మ్యూట్ ఆప్షన్ అందరికి ఇవ్వండి దయచేసి ఎవరు అన్ అన్మ్యూట్ చేసుకోకండి ఎవరికైతే క్వశ్చన్ ఉందో వాళ్ళు మాత్రమే అడిగితే మిగతా వాళ్ళు వినడానికి ఇబ్బంది ఉండదు వాళ్ళు అయిన తర్వాత ఏదైనా ఒకటి ఉండే మనం తీసుకుందాం ప్రాబ్లం చేశానండి మరి ఎస్ ఐ థింక్ యు కెన్ డు ఇట్ గారు నాట్ అలవింగ్ వీడియో టర్న్ మ్యూట్ సరోజ్ గారు కూడా చెప్తున్నారండి ఎన్ సరోజ అన్ చేయలేకపోతున్నారా అన్ మ్యూట్ అవుతందండి ఆ సరోజ్ గారు అన్మిట్ మ్యూట్ చేయనమ వాస్తవానికి అన్ని మన మన కార్యక్రమం అంతే ముఖ్యమో ఈ ప్రశ్నోత్తరాలు కూడా అంతే ముఖ్యమండి దీన్ని మనమే చిన్నగా తక్కువగా చూడవలసిన అవసరం నిజాన్ని చెప్పాలంటే దానికన్నా ఇదే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది పోతే కదా ఒకవేళ మీకు అన్ కాకపోతే మీరు టైప్ చేయండి అమ్మా పర్లేదు సాయిరాడుతున్నానండి సాయిరా మీ పేరు అమ్మ ధనలక్ష్మి ధనలక్ష్మి గారు చెప్పండి తల్లి సాయిరామ్ మిమ్మల్ని సాయిలీలమ్మ గారి దగ్గర సత్సంగం చూశాను లలితమ్మ గారిని ఇన్ని సంవత్సరాల తర్వాత లలితమ్మ గారిని చూసినాక నాకు చాలా ఆనందం అనిపించింది బాబా ఈ దంపతులు ఆర్గనైజ్ చేసిన దంపతులకి కృతజ్ఞతలు చెప్తున్నానండి తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చిన నా తెలుగు సత్సంగం ఉంది వచ్చింది పార్వతి అనికొస్తే తనకు ఆన్ చేసుకోవటం రాదట నాకు చెప్పు నేను బాబా గారే చెప్పారు నాకు ఏంటంటే నువ్వు ఇక్కడ ఉంటాం కాదు ముందుకు వెళ్ళాలి అన్నారు ఎక్కడికి ముందుకంటే ధ్యానంలోకి వెళ్ళాలి అని చెప్పారు బాబా గారు అడుగు అడుగునా మెడిటేషన్ చేస్తూ ఉంటాను నాకు ఇంకా అదే దీనిలో ఉంటాను బాబాతోనే కనెక్ట్ అవుతాను నాకు ఎన్నో అంటే చివరి దశ దాకా వెళ్ళానండి ప్రశ్న ఏంటమ్మా నాకు ప్రశ్న అంటే చాలా అద్భుతంగా అనిపించింది మిమ్మల్ని అక్కడ చూసినాక మరలా మిమ్మల్ని ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూడటం నాకు అదృష్టంగా బాబా గారు కల్పించినందుకు ఆ దంపతులకి మీకు అందరికి సాయీలమ్మ లలితమ్మకి అందరికి నా నమస్కారాలు చెప్దాం అనిపించింది సంతోషం ఎంత చెప్పినా తరగదండి అవును అమ్మ దయచేసి నాకు అర్థమవుతాను మీ ఆనందం నేను అర్థం చేసుకోగలను అందరూ అంతే ఆనందంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను దయచేసి ఓన్లీ క్వశ్చన్స్ అడగండి అమ్మా దీంట్లో డైరెక్ట్ క్వశ్చన్ చాలా సంతోషం మీ ఆనందాన్ని తెలియజేసినందుకు చాలా అభినందిస్తున్నారు దయచేసి ఎవరు కూడా ఆ వేరే కాకుండా డైరెక్ట్ కమ్ టు ది క్వశ్చన్ ఎందుకంటే మనకు అంత సమయం లేదు చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు కదా సో సార్ సార్ సాయిబాబు గారు చెప్పండి ఒక్క నిమిషం మీరు క్వశ్చన్ అడిగే ముందు మీరు క్వశ్చన్ అడిగే ముందు ఒకటి వారు ఎవరో తెలుసా సాయిబాబు గారు బాపట్ల హనుమంతరావు గారు మనవడండి బీవీ స్వామి గారు ఇంగ్లీష్లో రాసినటువంటి లిటరేచర్ మొత్తం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి ఒక మహానుభావుడు బా బాపట్ల హనుమంతరావు గారు అంటే నేను చాలా సందర్భాలు నా ప్రసంగాల్లో చెప్పడం జరిగింది బాపట్ల హనుమంతరావు గారు వేము నెంకటేశ్వరరావు గారు బివి నరసింహస్వామి గారు కేశవైజీ గారు వీళ్ళంతా కూడా ఒక తరం అండి చాలా అద్భుతమైన మూర్తులు వాళ్ళకి ఎన్ని లీలలు జరిగాయి మనం అసలు భక్తుడికి జరుగుతాయి కానీ వాళ్ళు అద్భుతమైనటువంటి స్థితిలో స్థాయిలో వెలిగినటువంటి ఒక రకంగా మనందరం కూడా వారికి రుణపడి ఉన్నాం ఏ విధంగా అయితే బీవి నరసింహస్వామి గారికి మనం రుణబడి ఉన్నామో సాయిబాబా సాహిత్యాన్ని అందించినందుకు ఆ సాహిత్యం మొత్తం సాయిబాబా స్వయంగా వారికి కనిపించి నువ్వు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలని బివి నరసింహస్వామి గారికి ఈయన చేస్తారని చెప్పి అనుసంధానం చేసిన ఒక అద్భుతమైనటువంటి ఒక సంఘటన వారి మనవడే సాయిబాబు గారు మీ గురించి ఒక మొక్క అని చెప్పాను సార్ ప్లీజ్ గో హైడ్ సాయిబాబు గారు అడగండి అంటే చాలా ఇల్లీగా ఉంటుంది నాకేంటంటే మీ స్పీచెస్ విన్న తర్వాత నా దుఃఖము చాలా వరకు పోయింది కానీ ఆ దుఃఖం వెంటాడుతూనే ఉంది కొంతవరకు నాకు చాలా ధైర్యం వచ్చింది కాకపోతే నాకు ఇంకా డెవలప్ అవడానికి చిన్న వీక్నెస్ ఉన్నాయండి నాకు లైక్ పాలిటిక్స్ క్రికెట్ కూడా ఇప్పుడు నేను సత్వంగా ఉండంగానే ఇంట్రెస్ట్ గా వస్తాను బుక్స్ చదువుతున్నాను ఆనందంగా ఉంది గుర్తు పెట్టుకుంటున్నాను మనసులో ఎక్కడైనా తప్పు చేస్తుంటే అన్ని చేస్తున్నాను కానీ ఎప్పుడైతే ఈ పాలిటిక్స్ కానీ క్రికెట్ కానీ ఇట్లాంటివి ఉన్నాయో వాటి మీద ఇంట్రెస్ట్ నాకు ఆ చూసేటప్పుడు చూడాలని ఇంట్రెస్ట్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అది లేకుండా పోవాలని ప్రయత్నిస్తున్నా నా వల్ల కాటలేదు అది బాధగా ఉంది ఎందుకంటే ఎప్పుడు నిరంతరం బాబానే పని చేసుకుంటూ మిగతా జాబ్ చేసుకున్నా అనే మిగతా టైం కంప్లీట్ గా యూజ్ చేయాలని స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంది కానీ ఫ్రాక్షన్ ఆఫ్ ద మూమెంట్ లో ఆ ఇంట్రెస్ట్ కూడా వస్తూ ఉంది న్యూస్ మీద కానీ వాటి మీద కానీ సో దానికి ఏమన్నా సొల్యూషన్ బాధ కొంచెం తీవ్రతరం అయిపోతే అదే జారిపోతుందండి అంటే జారిపోయేంత బాధ రావట్లే సో మనకి సంస్కారాలు ఉంటాయి కదండి సంస్కారాన్ని ఒకసారి బాగుంటుంది మన దీక్షిత కావాలిగా అయితే ఆ బాధ తీవ్రత పెరిగి పెరిగితే మీరు పోవాలంటే పోదండి చాలా మందికి చాలా వీక్నెస్ ఉంటాయి అట్లా మీకు ఆ వీక్నెస్ సహజ సిద్ధంగా పోతుంది ఎప్పుడంటే ఆ బాధ తీవ్రతరం అయితే క్షణంలో వెళ్ళిపోయింది మీరు రాదండి కొంతమంది కాఫీ టీ మారడానికి కొన్ని నెలలు పడితే జీవితంలో మానలేకపోవచ్చు కొంతమంది ఉంటారు డక్కలు మానేస్తాడు ఇవి వాటి మొహం చూడరు అట్లా అది సంస్కారం యొక్క ప్రభావం దాని గురించి ఎక్కువ వరి కాకండి సాయిబాబా గురించి మీరు తీవ్రంగా ఆయన అనుభూతిని ఆయన చూస్తున్నప్పుడు ఆనందం ఒకటేనండి ఎంతసేపు సాయిబాబా మీ మీ ఎంత దయ చూపిస్తున్నారు సాయిబాబా కొన్ని భావాలు మనం పెంపొందించుకోవాలండి మీరు ఎంత దయ చూపిస్తున్నారు ఎంత కృప చూపిస్తున్నారు నా బోటి గులకరాయను కూడా మీరు ఆశీర్వదించారు ఎంత భాగ్యము నాకు అనుకోవటం ఒక 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 విధంగా మనకు తగ్గిపోతుందని తర్వాత ఇవన్నీ పోవడానికి ప్రధానమైన మార్గం సత్సంగం ఎంతసేపు మన సత్సంగం ఉంటే ఇదే కాదండి ఇది మళ్ళీ వింటాం నాకు తెలుసు మీరు బాగా వింటున్నారు నాకు మీరు పర్సనల్ కన్స్టర్ చెప్పారు అది వింటూ ఉంటాం ఒక్కటేంటి తెలుసు అంటారా సాయి భక్తులతో నిజమైన సాయి భక్తులతో సాయిబాబాకి సంబంధించినటువంటి సంభాషణ జరుగుతుంటే ఇవన్నీ వెళ్ళిపోతాయండి దయచేసి ఒక విషయం చెప్తాను ఎందుకంటే సత్య సత్యలాగా చెప్పారు కాబట్టి ఇద్దరు సాయిబాబా భక్తులు కనిపించిన కలిసినప్పుడు ఇది గమనించండి వీళ్ళకి జరిగిన అనుభవం చెప్తుంటారు ఆ ఎదుటి వాళ్ళు వీళ్ళు చెప్పేది వినకుండా వాళ్ళు జరిగిన అనుభవం చెప్తుంటారు అది అహంకార ప్రదర్శన చాలా తప్పండి అంటే అసలు ఎదుటివాడు చెప్పే దాని మీద నీకు ఏమాత్రం గౌరవమే లేదు అసలు తప్పు కదా అట్లా చెప్పవచ్చా మీరు గమనించే ఉంటారు చాలా సందర్భాల్లో ఏమంటారు ఏమండి నాకు బాబా దాని అనుగ్రహం వల్ల నాకు నిన్న కల వచ్చింది పూర్తిగా మీరు చెప్పరు ఏదో ఆనందపడి చెప్పాలనుకుంటారు ఆ పక్క మోలా ఎవరన్నా వచ్చారని నాకు కూడా చాలాసార్లు కనిపించారు సాయిబాబా కళ్ళు అంటే ఏంటి నీకు కనిపించిన విలువ లేదనేగా ఓ నీకు ఒకసారి కనిపించారా నాకు పది సార్లు కనిపించారు కంపారిజన్ వచ్చేసింది అది భక్తి అనబడదండి నిజంగా భక్తులు ఏం చేస్తారంటే నా తండ్రిని కనిపించాడా ఏం చెప్పాడో చెప్పు నువ్వు నాకు చెప్తున్నావంటే దాంట్లో నాకు అవసరమైనటువంటి విషయం ఏదో ఉండి ఉంటుంది అని వాళ్ళని పూర్తిగా మాట్లాడినిచ్చిన తర్వాత అది నేను ఆస్వాదిస్తే అది నిజమైన భక్తి అవుతుంది వాళ్ళు అడుగుతారు ఏమండి మీకు ఎప్పుడన్నా కనిపించారా కనిపించారని మీకు ఇష్టమైతే దాన్ని షేర్ చేయవచ్చు లేదంటే మీరు చెప్పింది పరమానందంగా ఎందుకో తెలుసా అండి వారికి కనిపించినా నాకు కనిపించిన ఒకటే ఆ భేదభావం పోవాలండి అప్పుడు భక్తి అంకురిస్తుంది నేను చాలా సందర్భాల్లో చూశాను కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నా ఎప్పుడైతే ఎదుటివాడి యొక్క ఆ భావ వ్యక్తీకరణ జరుగుతున్నప్పుడు నేను అడ్డుపోయానంటే అసలు ఆయన చాలా మంది అసలు వినరండి నేను చూశాను చాలా బాధపడ్డాం ఎందుకంటే ఒక ఆయన చెప్తున్నాను నేను మెడ్రాస్ ఇప్పుడు జరిగింది ఎంతో అద్భుతంగా ఆయన ప్రాణాల నుంచి బయట పడేశారు సాయిబాబా అవన్నీ చెప్తుంటే నాతో ఉన్న నలుగురు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఈ చెప్పేది వింటలేదు అసలు నేను అనిపించింది అసలు వీళ్ళకి నిజంగా సాయిబాబు మీద భక్తుందా లేదా అని ఒక చిన్న ఆలోచన వచ్చింది ఏమనుకోండి వాస్తవం మీరు అనుకున్నా కూడా వాస్తవం ఇదే కాబట్టి అది అది సాయిబాబు గారు ఖచ్చితంగా ఇది వెళ్ళిపోయినప్పుడు ఆ ఒకటి వెళ్ళిపోదండి ఎంతో దుఃఖం పోయిందన్నారు కదా ఆ చిన్న ఒకటి రెండు దుఃఖాలు సాయిబాబా తీసేస్తారు ఏం భయం లేదు సత్సంగం జరపండి సత్సంగం జరుపుతున్నట్టయితే ఎవరు బాబా గారు చెప్తున్నా అది నాకు సంబంధించింది నా తండ్రి చేసిన లీలా ఇంతకన్నా గొప్ప ఉంది నాకు జరిగితే ఒకటి వాళ్ళకి చెప్పండి ఇప్పుడు సత్సంగం అంటే సండే సండే వస్తుంది ఈగర్ అంత అది బాగుంది బుక్స్ చదువుతున్నాను బుక్స్ భరద్వాజ్ మాస్టర్ మీ బుక్స్ కానీ ఇంకెక్కడ ఎక్కడ బాబా గురించి ఉన్న బుక్స్ అన్ని ఒక ఐదారు రకరకాలుగా పెట్టుకొని అవే చేస్తున్నాను సత్సంగం ఇప్పుడు ఇలాంటి ఏ అదర్ ఫీలింగ్ వచ్చినా వెంటనే డైవర్ట్ అయి ఆ బాబా మీద దృష్టి నిలిపితే డెఫినెట్ గా హ్యాపీగా ఉంటుంది అది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంది కానీ ఎప్పుడు సార్ పడకండి సార్ ఎప్పుడు అయిపోతే మీరు మాకు కనిపిస్తారా పెడతారు చెప్పండి మీరు సత్సంగా రావద్దు ఎప్పుడు అవుతుందండి ఇంత ఇప్పుడు తొంభై శాతం అయినప్పుడు పది శాతం ఉండనివ్వండి మీరు మాతో ఉండాలిగా అవుతుంది సార్ తెలుస్తుంది అట్లా కాదు కానీ మీరు బై బర్త్ బిగినింగ్ నుంచి ఉన్నారు ఏదో మేము మంది మధ్య స్టార్ట్ చేసాం కాబట్టి ఆ డిఫరెన్స్ ఉంది కానీ మిమ్మల్ని చూసినా నాకు అదే అనిపిస్తుంది అలాంటి స్థితి రాటలా అంటే మీరు ఏజ్ లో కూడా ఉంది మీరు రావట్లేదు 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 అనుకుంటున్నారు కదా ఆ ఆర్తి ఖచ్చితంగా తెస్తుందండి తోసేస్తుంది ఏదో పాలిటిక్స్ వాళ్ళు ఏమైతే ఎందుకు అసలు నా జీవితం నాకు ఇటుబోత్వం నాకు తెలియక నేను తెలుస్తుంది ఇది కుమాల పాలిటిక్స్ నాకెందుకు కానీ మన ధర్మం ఒకటి ఉందండి ఓటు వేయాలి రేపు అందరూ ఓటు వేయాలి మనం ఒట్టి మాటలు మాట్లాడటం కాదు ఐదు సంవత్సరాల ఊరికే పిచ్చి మాట మాడతాం లేదండి అసలు నా ధర్మం నేను నిర్వర్తించకుండా నా మాట్లాడే అధికారమే లేదు ఖచ్చితంగా మీరు మంచి విషయాన్ని తీసుకొచ్చారు నాకు మంచి విషయాన్ని గుర్తు తెచ్చారు నేను తంజావూర్లో ఉన్నా సరే పోయేస్తా మియాపూర్లో ఉన్న నా ఓటు ఖచ్చితంగా పోయేస్తా అందరూ వేయాలి ధర్మం కోసం దేశం కోసం మన ధర్మం మనం నిర్వర్తిస్తే ఇది చక్కగా సస్యశ్యామలంగా ఉంటుందండి మంచి విషయాన్ని గుర్తు చేశారు అందరినీ ప్రార్థిస్తున్నా దయచేసి అందరూ వెళ్ళి ఓటు వేయండి ఓటు వేయండి ఓటు వేయండి చాలా మంచిది సార్ రాజకీయం దుర్మార్గమేం కాదండి మంచిది ఎందుకంటే మన వాతావరణం బాగుండాలి కదా తప్పు లేదు అయితే దానికి కొంత సమయం కేటాయిస్తాం ఆ బాధ అనేది దాన్ని తగ్గిస్తుంది మనం ఏం బాధపడక్కర్లేదని మనం వెళ్ళి ఓటేస్తే ఈ ఐదు సంవత్సరాలు మీరు ఇలా న్యూస్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సాయి రావ్ సాయి లహరి గారు సంజీవ్ సంజీవ్ ఎనిబడి ఎవరు లహరి చెప్పమ్మా మొన్న మీరు చెప్పిన తర్వాత నేను ప్రేమ పంచుతుంటే మొన్న చెప్పిన తర్వాత నాతో చిన్న అనుభవం జరిగింది సార్ అమ్మ తల్లి క్వశ్చన్ చెప్తా చెప్పు అనుభవం మంచిదే ఇప్పుడు అదే అనుకున్నాను తల్లి అనుభవం అంటే ఇప్పుడు ఇట్లా అన్నాడు అనుభవం చెప్తే ఇప్పుడు నలభై యాభై మంది చెప్తే అనుభవం కష్టం తల్లి క్వశ్చన్ ఏమన్నా చిన్నదే చెప్ప అంటే ముందు వారము మనం ప్రేమతత్వం ఇది స్టార్ట్ చేయదు ముందు ఈ సత్సంగం స్టార్ట్ ముందు ఒక మేడము నన్ను నేను నా డీపీలో మా ఫాదర్ చనిపోతే మా ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం అయితే పెడుతున్నాను తిట్టా మేడము అయితే తిట్టిన తర్వాత నేను మార్చుకోనా వద్దా అని ఆలోచించాను తర్వాత ఒక టూ డేస్ తర్వాత తనంత తనే సారీ తల్లి నన్ను క్షమించు నేను నేనే పొరపాటు చేశాను అని చెప్తే ఆ ప్రేమతత్వం మన మన సత్సంగం అయితే ఇక్కడ కూడా జరుగుతుందా అనుభవం అని మొత్తం నిజంగా వస్తారు నేనైతే తల్లొన అంటలేదు గ్రేట్ తల్లి ఆ ప్రేమ వాళ్ళలో కూడా వస్తుందమ్మా దాని లక్షణం అది మనం ఎప్పుడైతే ఉంటావు పంచాయతీ తల్లి మనం ప్రేమ చూపించిన వరకే మనం వంతు ఎదుటి వాళ్ళ సంగతి సాయిబాబా వదిలేద్దాం ఆయన చూసుకుంటారు ఎందుకంటే మనం వాడు ప్రేమ చూపించాలంటే అది మనకు పెద్ద సమస్య అవుతుంది మనకు అది ఒక సంసారం అయిపోతుంది అట్లా పెట్టుకోకండి మీ నుంచి సహసిద్ధంగా వచ్చే ప్రేమని చూపిస్తూ ఉండండి మిగతా దాన్ని మీరు పడుచుకోకపోతే వాళ్ళు ప్రేమతోనే మీ దగ్గరకు వస్తారు రావాలంటే లేదంటే వాళ్ళ దోమని అడబోతారు ఎందుకంటే మీ దగ్గర రెస్పాన్స్ ఉండదు కదా వేరే విధంగా ఉంటే కాబట్టి వాళ్ళలో రాలేదు రావాలని మనం చూస్తే వాళ్ళలో రాకపోతే మనలో దుఃఖం వస్తుంది కదా వాళ్ళని మార్చేటువంటి బాధ్యత మనకి ఏమీ లేదు వాళ్ళు మనల్ని కూడా అర్థం చేసుకొని మనమేంటో తెలిసి కూడా వాళ్ళు మనని ఇంత ఇది చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఇది చేయట్లేదు అని ఆలోచించాను తర్వాత మెల్లిమెల్లి వస్తూ మెల్లిమెల్లి ఇది చేస్తే నాకు అర్థమవుతుంది ఓ ప్రేమ తత్వం తిరుగు ఇట్లా ఉంటుందా మనం సత్సన్న చేసిన తర్వాత ఇట్లా ఉంటుందా అని నిజంగా ఇలా ఈ పుణ్యం అంతా మా నరసింహ తిను మా లక్ష్మి అతిథి చెందాలి ఇదంతా నీకు వద్దా అసలు ఎన్ని ఇది చేస్తున్నా సరిపోదు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి చాలా సంతోషం మా మంచి విషయం చెప్పావు థ్యాంక్ యూ ఎనీబడి ఎల్స్ ఓకే సాయిరామండి చాలా అద్భుతంగా జరుగుతోంది బాబా ఏం కురిపించేస్తున్నారండి అమృత వర్షం ఆనంద వర్షాన్ని కురిపించేస్తున్నారు నిజంగా చాలా ఆనందకరం అన్నమాట అసలు మర్చిపోతున్నాం ప్రపంచాన్ని మర్చిపోతున్నాం అంతా మర్చిపోతున్నాం అసలు ఎక్కడున్నావు కూడా మర్చిపోతున్నాం ఇలాంటి ఇగో మన ఇవాళ మహానుభావులు అందరూ కూడా దిగుతున్నారు మీరు అన్నట్లాగా బాపట్ల హనుమంతరావు గారిని పేరు వినడమే కానీ ఆయన మనవడి యొక్క సాక్షాత్కారం కూడా ఇక్కడ జరిగిందంటే నిజంగా ఆనందం అంటే తిలీలమ్మ గారు అమ్మ వారి యొక్క ఆ కుమార్తె ఆవిడ దర్శనం వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రతి ఒక్క భక్త భక్త దర్శనం అవుతుందండి ఇక్కడ భక్తుల యొక్క దర్శనం నిజంగా ఐఎస్ఎస్ బిఎస్టీ చేసుకున్న పుణ్యం మహానుభావుల యొక్క సమ్మేళనం ఇక్కడ జరుగుతుందండి ఆన్లైన్లో మీరు అన్నట్లాగా అందరూ కూడా వీడియో ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ ఆహాభావాలు కనిపించడమే కాకుండా వాళ్ళ ముఖ దర్శనం కూడా జరుగుతుంటుందండి సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం లాగా భక్త దర్శనం కూడా చాలా గొప్పదండి కనపడరు అంతే చాలా మంది కనపడరు ఏదో మామూలుగా ఉంటారు కానీ చాలా అద్భుతంగా ఇవాళ అందరి మాటలు వింటున్నాం అలాగే మీరు చెప్పినట్లాగా ఆ ప్రశ్నోత్తరాలు సమయం కూడా చాలా బాగుంటుందండి అందుకని ప్రశ్నలు ముందే కనుక మనకు వచ్చేసినట్టయితే వాటి మీద మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ లా చేసుకుంటూ ఆ టాపిక్ ని ముందుకు తీసుకెళ్ళడానికి మరింతగా బాగుంటుంది అని సదుద్దేశంతోనే ఇది చేయడం జరుగుతుంది కాబట్టి అంతేకాదండి ఇంకొకటి ఇది ఇలాంటి దీంట్లోకి రావాలంటే ఒకటి అదృష్టం ఉండాలండి ఈ సాయంత్రం సమయంలో అంటే మంచి టైము అంటే బయట ప్రాపంచిక విషయాలు లాగేసే టైం ఆదివారం సాయంత్రం ఏడున్నారంటే ప్రాపంచిక విషయాలు బాగా లాగేస్తాయి బయట అవతల టీవీలు పిలుస్తూ ఉంటాయి ఇటు ఫోన్లు పిలుస్తూ ఉంటాయి జనాలు పిలుస్తూ ఉంటారు కానీ బాబా కొంతమందిని మాత్రం ఇట్లా ఇట్లాగుతున్నాడు రెండురా బాబు రెండురా అంటే వచ్చిన వాళ్ళు ధన్యులు కదండి నిజంగా కాబట్టి ఈ అవకాశాన్ని అంటే జన ముఖ్యం కాదనుకోవడం కాదు మనం కూడా కొంత ఈ లింక్ ని పంపిస్తే ఓ పది మంది పంపిస్తే ఒకళ్ళిద్దరు వచ్చినా కూడా ఆనందం కదండి ఎందుకంటే దీంట్లో కూడా మనం ఒక చిన్న సేవ వాళ్ళు కూడా వస్తారు వింటారని ఉద్దేశం ఎందుకంటే బాబా ఊరికే మాత్రం మనం పిలిచినంత మాత్రమే వచ్చేదాదు బాబా పిలిస్తేనే వస్తారండి అది మాత్రం ముమ్మటికి సత్యం కాబట్టి అందరూ ఎందరో మహానుభావులు అందరూ ఉన్నారు వాళ్ళందరికి కూడా ముందు లింకులు పంపించండి వస్తారా రారా అనేది మేము కూడా చాలా మంది పంపించాం ఇవాళ ఒక యాభై అరవై మంది వరకు వచ్చారంటే నిజంగా బాబా యొక్క గొప్పతనం కదండి కాబట్టి మనం ఏంటంటే సాధ్యమైనంత వరకు మన గ్రూపుల్లో పెట్టేయాలండి అంత పెడితే కొంతమంది వచ్చినా కూడా అది నిజంగా ఆనందదాయకం ఎందుకంటే ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవ్వరు కదలకుండా అలా కూర్చున్నారా కాదండి ఎందుకంటే ఆ వర్షం తడిసిపోతున్నాం అసలు నిజంగా తడుస్తున్నాం కూడా తెలియట్లేదు ఈ ఆనంద పార్వశ్యంలో మునిగిపోయి అసలు తలలాగు నాగుబావంలో ఇలాగా నిజమైన కోబురాల్లో అలా ఊగుతూ కూర్చున్నాం అంతే అదంతా కారణం సాక్షాత్ సాయిబాబాకి మన మీద ఉన్న ప్రేమ అని చెప్పక తప్పదండి కాబట్టి మీరందరూ కూడా ప్రశ్నలు ప్రశ్న అంటే ఇక్కడ ఏమవుతుందంటే అండి ఒక్కరికే కాదు వేసే ప్రతి ప్రశ్న కూడా అందరికీ అన్వయిస్తుందండి ఎందుకంటే ఈయన ఒక్కరు అడిగారు ఆయనకి ఏదో ఆయనదని కాదు అది నాకు కూడా ఉంటుందండి ఆయన చెప్పారు నేను చెప్పలేకపోతున్నానేమో అంతే తప్ప ఈ ప్రశ్న వల్ల నాకు కూడా సమాధాన పరుస్తుందండి నా మనస్సు కాబట్టి దయచేసి మీరందరూ కూడా శ్రద్ధాభక్తులతో మనం పాల్గొంటున్నాం అలాగే మిగిలిన వాళ్ళు కూడా చాలా చదివాలి రమ్మనాలి అందరిని కూడా వచ్చేట్లా చేస్తే చాలా అద్భుతం అండి మళ్ళీ ఆదివారం సెవెన్ థర్టీకి కలుసుకుని మళ్ళీ ఇదే ఆనందం మునిగి మునిగి తీరుదాం మన శ్రీ మైనంపాటి ప్రసాద్ గారు ఎక్కడున్నా కూడా ఆయనే ఏంటండి ఉందా లేదా ఇవాళ ఉందా లేదా అని మన గానగాపూర్లో జరిగింది ఫస్ట్ది రెండోది నిన్న గుంటూరులో జరిగింది ఇవాళ గౌబా హైదరాబాద్ అందుకని మనం ఏంటంటే ఎక్కడున్నా బాబా ఇది ఒక ఫెసిలిటీ అండి కరోనాలో మనకు వచ్చిన ఫెసిలిటీ ఏంటంటే ఒరే నాయన మీరు అందరు కలిసిపోయి ఒక చోటు రావట్లేదు ఎక్కడెక్కడ వాళ్ళు బాపట్ల యుఎస్ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇప్పుడు విజయవాడ వీళ్ళందరూ ఉన్నారండి ఎలాగంటే ఒక ఆన్లైన్ పెట్టి ఒరే నాయన మీకు దీనికి ఇది లేదు మీరు అందరూ హాయిగా మాట్లాడుకోరండరా నా గురించి మాట్లాడుకోవడం గట్టి ఇంకేం కావాలరాని బాబా ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారంటే నిజంగా అది ఎంత ప్రేమ అండి బాబాకి ఎంత కరుణ అండి కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ సాయి రామండి ప్రత్యేక